ఫీవర్ తగ్గిందా ఫీవర్ తగ్గిందా నాకా తగ్గింది అదేట్లేమో నేను చేంజ్ అయ్యాను పాపానికి రోజు వస్తుంది ఇప్పుడు అవును సార్ అవును సార్ అవునండి ఓకే ఉండండి ఎవరు పేరు చదువుతాను విలియం ప్రియాన్షి సెలీనా జోయల్ అండ్ జాసన్ రూత్ అండ్ జాయ్ షెరీన్ అండ్ ఏది చెల్లేది కాదు సాన్వి సాన్వి చెల్లి అంకుల్ చెల్లి రావట్లేదు అంకుల్ ఎంత చెప్పినా ప్రియాన్షి దొరాయి ఇంకెవరు సుకీర్తి నాకు పరిచయం కాలే సుకీర్తి నీవు ఏ ఊరు అన్మ్యూట్ చేసుకో ప్రైజ్ ది లార్డ్ అయితే మొబైల్ ఫోన్ కింద పెట్టకుండా మొబైల్ ఫోన్ మీద ఎత్తేదని పెట్టి దాని మీద పెడితే ఇలా ఎదురుగా కనిపిస్తుంది కదా మొబైల్ ఫోన్ మీద మొబైల్ ఫోన్ కింద ఏదైనా ఎత్తి పెట్టండి అప్పుడు ముఖం ఎదురుగా ఉంటుంది ఆ రూఫ్ కనబడకుండా మాక్సిమం సుకీర్తి చెప్పమ్మా అన్మ్యూట్ చేసుకో మాట్లాడు అన్మ్యూట్ చేసుకుని నేర్పించనమ్మా పాపకి తను నేర్పించండి మాట్లాడి మీరు రావక్కర్లేదు తనకే నేర్పించండి తనతో చేయించండి అన్మ్యూట్ ఎలాగో మైక్ దగ్గర మైక్ బొమ్మ నొక్కమ్మా మైక్ బొమ్మ నొక్కు సుకీర్తి మైక్ బొమ్మ నొక్కు అసలు స్క్రీన్ ఒకసారి టచ్ అయ్యి స్క్రీన్ ఒకసారి టచ్ చేస్తే అప్పుడు కనిపిస్తుంది మైక్ బొమ్మ స్క్రీన్ ఒకసారి టచ్ అయ్యి టచ్ చేస్తావు కదా ఇప్పుడు మైక్ బొమ్మ కనిపిస్తుంది చూడు దాని మీద నొక్కు లేకపోతే లేకపోతే ఉండు ఇప్పుడు నొక్కు అన్మ్యూట్ మై సెల్ఫ్ మీద నొక్కు అన్మ్యూట్ మై సెల్ఫ్ దాని మీద టచ్ అయ్యి అది ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ ఎన్నో క్లాస్ చదువుతున్నావు సుకీర్తి సెకండ్ క్లాస్ వండర్ఫుల్ ఏ ఊరు మీది అరకు వ్యాలీ వావ్ వండర్ఫుల్ చాలా సంతోషం మరి నీకు చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య ఎవరు లేరా ఉన్నారా తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఎంత ఎన్ని సంవత్సరాలు తమ్ముడికి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఓకే మరి తమ్ముడు కూడా కూర్చోబెట్టవచ్చు చక్కగా నీతో పాటు తమ్ముడికి బాగాలేదు అయ్యో ఎప్పటి నుంచి నిన్నటి నుంచి అయ్యో ప్రార్థన చేద్దాం తమ్ముడు పేరేంటమ్మా జాయల్ కృప వావ్ వండర్ఫుల్ అలంకృత బాగున్నావా అలంకృత ఆహ్లాదిత బాగున్నారా వండర్ఫుల్ ఓకే జాయల్ అండ్ జేసన్ తాతగారు బాగున్నారా తాతగారు బాగున్నారా వండర్ఫుల్ వెరీ గుడ్ ఆహ్లాదిత బాగున్నావా ఆహ్లాదిత సెలీనా చెల్లి ఏం చేస్తుంది వచ్చుందా ఓకే ఆహ్లాదిత అది స్ట్రక్ అయినట్టుంది ఓకే అందరూ అందరిని పలకరి
ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ నాయన. అస్మాన్ చూడు. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ శ్యామలక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ శ్యామలక. ప్రైజ్ ది లార్డ్ శ్యామలక. ప్రైజ్ ది లార్డ్ శ్యామలక. ప్రైజ్ ది లార్డ్ శ్యామలక. అందరికి ప్రైజ్ ది లార్డ్. మిన్ని, బెన్నెట్, ప్రశులక, ఏంజలినా, కుట్టి కుట్టి ప్రైజ్ ది లార్డ్. సెలీనా ప్రైజ్ ది లార్డ్. సన్వి ప్రైజ్ ది లార్డ్. సెట్టి, సుకీర్తి ప్రైజ్ ది లార్డ్. రుత్ అండ్ జాయ్ ప్రైజ్ ది లార్డ్. ఆశిష్ అభిజ్ఞ ప్రైజ్ ది లార్డ్. ఆశిష్ అభిజ్ఞ ప్రైజ్ ది లార్డ్. అన్న అన్న ప్రైజ్ ది లార్డ్. అమ్మా ప్రైజ్ ది లార్డ్. అమ్మా ప్రైజ్ ది లార్డ్. విలియం ప్రైజ్ ది లార్డ్. అవును దర్శనకి చెప్పేద్దాం, నేను పంపిస్తాను. సెలీనా చెప్పేందని చెప్తా. రైట్ అమ్మా, రైట్. సండే స్కూల్లో పోస్ట్ చేసాయి నీ గ్రీటింగ్స్, అక్క పంపిస్తా. సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేసాయి. ప్రియాంశి ప్రైజ్ ది లార్డ్. కుట్టి బాగున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఫ్లోరా బాగున్నావా? బాగున్నానక్క. ఏం ఇంతకాలం కనిపించలేదు. ఆన్లైన్ క్లాసెస్ ఉండడం వల్ల జాయిన్ అవ్వలేదక్క. ఇంకా జరుగుతున్నాయా? లేదక్క, ఇప్పుడు 2-3 మార్చేశారు. 2-3. ఓకే, 1 అవర్ ఏనా పట్టే? ఎగ్జామ్ రివిజన్స్ జరుగుతున్నాయి అక్క, అందుకు 2-3 పెట్టారు. ఎగ్జామ్స్ పోస్ట్ పోయిన అని అన్నారు, మీకు అవ్వలేదా? లేదక్క, ఇప్పుడు జరుగుతున్నాయి. జరుగుతున్నాయా? అయితే నీకోసం మేము అందరం ప్రార్థన చేస్తాం, మనందరం కలిసి చేద్దాం. ఓకేనా? నువ్వు చక్కగా రాస్తావు. హలో లక్కీ, అజయ్, అఖిల్, అక్షయ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. అభిజ్ఞ, ఆశిష్, ఇంకా బాబు. కల్పన గారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది కల్పన అక్క. ఓ ప్రైజ్ ది కల్పన అక్క. ప్రైజ్ ది లార్డ్. అరే పిల్లలు, మీ ఫ్రెండ్స్ వస్తున్నారు చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అలంకృత, ఆహ్లాదిత బాగున్నారా? సమన్విత ఎలా ఉంది? సమన్విత బాగుంది అక్క. మరి రావట్లేదు సమన్విత? మీరు చెప్పట్లేదా రమ్మని? ఈసారి ఖచ్చితంగా చెప్పండి. అక్కోళ్ళు, పాస్టర్ అంకుల్ అందరూ వెయిట్ చేస్తున్నారు నీకోసం. నువ్వు చక్కగా చెప్తావంట, అన్ని మళ్ళీ వినాలంటున్నారు. తప్పకుండా రమ్మన్నారు అని చెప్పు. నిన్న మేము ఫోన్ చేస్తాం గానీ వాళ్ళకి కాల్ వెళ్ళలేదు. ఓకే చెప్పు. ఓకే విలియం, ప్రేయర్ చేస్తావా? విలియం ఏసైతో మాట్లాడతావా? చిన్న ప్రేయర్ చేస్తా. నిర్మలక్క బయటకు వెళ్ళిందమ్మా, కొంచెం పనుండి బయటకు వెళ్ళారు. విలియం అక్క, చిన్న ప్రేయర్. ఓకే అక్క. ఓకే పిల్లలు, పొజిషన్ కి వచ్చేయండి. ప్రేయర్ పొజిషన్ కి. మనకి ఎవరన్నా బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ గర్ల్స్ ఉన్నారా? ఉన్నారా ఎవరన్నా? చూద్దాం చూద్దాం. ఓకే ఎవ్వరు లేదు, అందరూ గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. వన్ వన్ అంటే ఏం చేయాలి పిల్లలు? భలే భలే మోకరించారు. టూ టూ
ఓకే ఓకే త్రీ కళ్ళు మూసేయాలి. ప్రేమగా తండ్రి మహాపరిశుద్ధమైన దేవ, మాకు మధ్యాహ్నకాల సమయంలో మీ జూ మాకు సండే స్కూల్లో కలిసి చాలా సౌకర్యంగా ఉంచేటట్టు చూసేసా. దీన్ని ఆర్గనైజ్ చేసిన చాలా మనుషులకి, టీచర్స్ కి, అందరికి, అందరూ బాగుండేట చూడండి. చాలా మంది కరోనా వచ్చి పోతున్నాడు చనిపోతున్నాడు వేసే, వాళ్ళకి కూడా టైం కి వ్యాక్సిన్ అందేట చూడండి. చాలా మంది ఆక్సిజన్ లేక చనిపోతున్నాడు వేసేయ, వాళ్ళకి కూడా ఆక్సిజన్ దయచేయండి వేసేయ. వన్ ఇండిక్షన్ కోవిడ్ ఇండిక్షన్ 40,000 చెప్తున్నారు వేసేయ, అది చాలా మందికి తెచ్చుకోలేక బాధపడుతున్నారు వేసేయ. అది గవర్నమెంట్ ద్వారా ఫ్రీగా వచ్చేట చాలా మంది బాధపడుతున్నారు వేసేయ. ఫ్రీగా రాకుండా ఫుడ్ ఫ్యామిలీస్ చాలా మంది బాధపడుతున్నారు వేసేయ. రిచెస్ట్ మ్యాన్స్ ఒక్కరే కొనుక్కోగలుగుతున్నారు వేసేయ, పూరెస్ట్ మ్యాన్స్ చనిపోతున్నారు వేసేయ, వాళ్ళకి కూడా ఆ ఇండిక్షన్స్ అనేది దయచేయండి వేసేయ. అందరికి ఫ్రీగా ఆపరేషన్ చేసేట చూడండి వేసేయ, ఎవరికి కోవిడ్ రాకుండా చూడండి వేసేయ. ఓర్నోళ్ళు మమ్మీకి, అమ్మమ్మకి, తాతయ్యకి కూడా తగ్గేట చూడండి వేసేయ. అంతే మా అన్నయ్యకు మళ్ళీ కోవిడ్ వస్తుంది అంటే వేసేయ, మా అన్నయ్యకు కూడా తగ్గేట చూడండి వేసేయ. వేసేయ మా నాన్నకి డిశ్చార్జ్ చేసేటప్పుడు ఏమి కాకుండా చూడండి వేసేయ, ఏ ఊర్లో కరోనా ఉండకుండా చూడండి వేసేయ. ఓకే పిల్లలు, మరి నేను కూడా చేస్తాను చిన్న ప్రేయర్. ఓకే నా అలానే ఉండండి అందరు. 1 2 3 మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయనా, నీ కృపలు ప్రభా. ఈ సాయంకాలం తండ్రి మేమందరం కూడా ప్రభా నీ సన్నిధిలో సంతోషించాలని, ఆనందించాలని, నీ దీవెనలు పొందుకోవాలని ఇష్టపడుతున్నాం ప్రభా. మీరు మా అందరికి ఇచ్చిన గొప్ప సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. అంతేకాదు తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, మీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. బిడ్డలు అనేక విషయాలు నేర్చుకుంటున్నారు తండ్రి, ముఖ్యంగా ప్రార్థించుట, పాటలు పాడట, యాక్షన్ సాంగ్స్ చేయట, బైబిల్ వర్సెస్ నేర్చుకున్నట తండ్రి, ఎన్నెన్నో విషయాలు ప్రభా. మరి చిన్నపిల్లలైన గొప్ప గొప్ప లెసన్స్ వాళ్ళు చెప్పగలుగుతున్నారు తండ్రి, వాళ్ళకి ఇస్తున్న గొప్ప జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ఇంతగా బిడ్డలకు మీరు తరఫీదునిస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. మమ్మల్ని ఈ రీతిలో వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి మా అందరితో మీరే తోడు నేడుకుండమని అడుగుచు. ఈ మొత్తం ఈ గంటన్నర ప్రోగ్రామ్ లో ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా సహాయం చేసి, ఎవరికి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరే కృప చూపించమని అడుగుచు ప్రభా. బిడ్డలందరినీ నేను ఈ రోజు వెళ్ళిపోతున్న వాక్యం బట్టిగా, నేర్చుకోబోతున్న పాటలు అన్ని కూడా తండ్రి మీ సన్నిధికి అప్పగిస్తూ బిడ్డల హృదయాల్లో నాటడానికి మీరే సహాయం చేయమని అడుగుచు తండ్రి. మరి ఇప్పుడున్న శాలేమన్నని కుటుంబాన్ని తండ్రి, మరి జోషి అన్నని వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారికి రావాల్సిన దీవెని మీరు వారికి మెండుగా దయచేయమని అడగొచ్చు. నేను మరి విలియం చిన్నబాబు తండ్రి కోవిడ్ విషయంలో ప్రభా, తనకున్న తెలిసిన పరిస్థితులన్నీ నీ సన్నిధిలో అప్పగించి ఉన్నాడు ప్రభా. ఎంత భారమును ఆ చిన్న బిడ్డలో పెట్టి ఉన్నావు తండ్రి నాయన, నిజముగా ప్రభా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని ఆ బిడ్డ ప్రార్థించి ఉన్నాడు ప్రభా. నేను ఒక్కసారి నేను ఆ బిడ్డ ప్రార్థన మీరు ఆలకించి అనేక మందికి నువ్వు జవాబు దయచేయమని అడగొచ్చు. అలాగే ఆ బిడ్డతో పాటు అంటే ఫాలో అయినటువంటి బిడ్డలందరి ప్రార్థన కూడా మీరే అంగీకరించి సఫలీకృతం చేయమని అడుగుచు. యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ నాన్న విలియం, ఎక్సలెంట్ ప్రేయర్ చేసావు నాన్న, గాడ్ బ్లెస్ యు. అక్క మళ్ళీ మా అన్నయ్య కూడా కోవిడ్ పాజిటివ్ వస్తుందంట అక్క, దాని గురించి ప్రేయర్ చేయండి అక్క. ఎవరు మీ ఓన్ బ్రదరా? ఓన్ బ్రదర్ కాదు అక్క, అంటే మామయ్య అవుతాడు అక్క. నేను అన్నయ్య అన్న పిలుస్తాను అక్క. ఓకే, ఏం పేరు? వెంకటేష్. ఓకే, చేద్దాం ప్రేయర్ చేద్దాం. ఇప్పుడే చేసేద్దాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు ప్రభువా. అమ్మా ఏనానా అక్క, మళ్ళీ మామయ్యకి అత్తయ్యకి బాగా అయిపోయిందా అక్క? బాగా అయ్యిందా? ఓకే అక్క. ఎవరు? రీనా చెప్తున్నా అక్క. మా డాడీకి ఇన్నటి నుంచి ఫీవర్ వస్తుంది అక్క. ఫీవర్? ఎవరు చెప్తున్నారు? ఎప్పుడు? చెప్పండి అమ్మా. ఇప్పుడు
నుంచి డాడీకి అయ్యో నిన్నటి నుంచి మరి చిన్న మెసేజ్ పెట్టేచ్చు కదమ్మా, మీకు ఎవ్వరికి బాగోపోయినా పిల్లలు నేను చెప్తున్నా, మీ ఇంట్లో ఎవ్వరికి బాగోపోయినా, మీకు ఎవరికి బాగోపోయినా మనకి గ్రూప్ ఎందుకుంది, మన విషయాలన్నీ షేర్ చేసుకోవటానికి కదా, అవునా కదా పిల్లలు, మీకు ఇష్టం లేదా? అయ్యో దగ్గొస్తుందా? అన్ని విషయాలు ప్రార్థన చేద్దాం. మీరు ఎప్పుడన్నా కూడా మీ ఇంట్లో బాగోపోయినా ఏదన్నా మనకి అవసరం ఉన్నప్పుడు మనందరం కలిసి వేసేని అడుగుదాము. మీరు గ్రూప్ లో పోస్ట్ చేసేయండి పిల్లలు కదా, అప్పుడు అందరికి తెలిసే విషయం. మీరు ఇంకొకటి, గ్రూప్ లో ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్ గానీ అవన్నీ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు కదా మన గ్రూప్, సండే స్కూల్ గ్రూప్, మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. 1 మినిట్ అక్కడే చేసేయండి, అక్కడే చేసేసారు అనుకోండి వేసే అక్కడే మీ ప్రార్థనకి వాళ్ళ ఇంట్లో జవాబిస్తారు. మీకు ఇష్టమైన అలాగా కదా, మీరు ఎప్పుడు ఈ రోజు నుంచి మనం అన్ని విషయాలు గ్రూప్ లో షేర్ చేసుకుందాం. ఎవరికి ప్రేయర్ రిక్వెస్ట్ ఉందో, ఎవరికి అవసరం ఉందో వాళ్ళు చెప్తూ ఉన్నారనుకోండి, చక్కగా మనం వాటన్నిటి గురించి ప్రేయర్ చేద్దాం. 1 మినిట్, అంత ఎక్కువసేపు మనం మోకరించినద్దు, లేకపోతే ఇంకా బైబిల్ చదివి ప్రార్థన చేయాలేమో, అది ఏమి కాదు. మీరు చూడంగానే ఓకే ప్రభా, విలియం వాళ్ళ మావయ్యకి బాగాలేదని ప్రభా, ఏసయ్యా నువ్వు కాపాడు, నువ్వు స్వస్థపరచు, ఆమేన్. చూసారు ఎంత ఈజీగా ఉందో ప్రేయరు, అవునా పిల్లలు? అలా కూడా చేయొచ్చు కదా. ఏసై ఎప్పుడు మనం ధ్యానిస్తూ ఉందాం, ఏసైతే ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉందాం. ఓకే, మరి ఇప్పుడు మీలో కొంతమంది చెప్పారు కదా ప్రవీణ్ అన్నకి, అంటే రూత్ అండ్ జాయ్ వాళ్ళ డాడీకి ఫీవర్ వస్తుంది, అలాగే రూత్ కేమో దగ్గు వస్తూ ఉంది, అలాగే విలియం వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు ముగ్గురు సఫర్ అవుతున్నారు, మళ్ళా బాగవుతూ ఉన్నారు. సో ఈ విషయాలన్నీ కూడా మనకి పావని అక్క చేస్తారు. ఓకేనా పావనమ్మ? ఓకే, కొంచెం గట్టిగా చేయి తల్లి పావని దగ్గరకు వచ్చి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, స్తోత్రములు నాయన, గొప్ప దేవుడు శక్తిమంతుడు, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధిలోకి మేము వచ్చిన్నాము తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ప్రభా మా చిన్న బిడ్డలు రూత్ అండ్ జాయ్ వాళ్ళ నాయన ఫాదర్ నిమిత్తము మీ అద్దరి జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయన. అయ్యా తండ్రి, ఎంతో జ్వరంతో బాధపడుచున్నారని బిడ్డలు చెప్పి ఉన్నారు ప్రభా. అయ్యా ఇదిగో దేవా, మీరు జ్ఞాపకం చేసుకురండి నాయన. అయ్యా సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి తండ్రి, మీకు వందనాలు. అది నాయన జ్వరమే నాయన, ఇంకా ఏది కూడా కాకుండా దేవా, ఇంకా ఎటువంటివి నాయన దానికి తోడు అటాక్ అవ్వకుండా నీవు సహాయం చేయినాయన. గొప్ప అద్భుతములు, ఆశ్చర్యములు చేసే దేవుడు నీవు తండ్రి, మీకు వందనాలు. రుతుపక్షముగా మేము అందరం కూడా ప్రార్థన చేసినప్పుడు నేవా దేవా నీవు కనికరించావు, కృప చూపించావు, మంచి ఆరోగ్యాన్ని బిడ్డకిచ్చావు, వందనాలు నాయన. అయ్యా ఇదిగో వారి కుటుంబంలో ఇంకెవ్వరికీ కూడా నాయన ఈ బలహీనతలు రాకుండా దూరపరచివేయినాయన తండ్రి. ఇదిగో వారి చుట్టూ నైనా మీ అగ్ని కంచెను ఉంచండి దేవా, స్తోత్రాలు నాయన. మీకు ఎలాంటివి దగ్గు జలుబు ఎలాంటి ఎవ్వరికి అటాక్ అవ్వకుండా సహాయం చేయండి. రుత్ కూడా చిన్న దగ్గుతో బాధపడుతుందని బిడ్డ చెప్పి ఉంది ప్రభా, బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని అడుగుచ్చు ప్రభా. ఆ కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సంతోషమును, సమాధానం దయచేయమని అడుగుచ్చు ప్రభా. గొప్ప సాక్షులు మేము వినాలని ఆశపడుచున్నాము నాయన, మీరే సహాయం చేయండి, మహిమను పొందండి తండ్రి, వందనాలు. అలాగే విలియం నాయన బిడ్డ చెప్పి ఉన్నాడు ప్రభా, వాళ్ళ నాయనమ్మ గారి నిమిత్తము నాయన అనేక దినాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ వించిన దేవుడు తండ్రి, అయ్యా నువ్వు చూస్తున్న దేవుడివి నాయన, భద్రతను కావుతనిస్తున్న దేవుడు, వందనాలు నాయన. మళ్ళా వారి ఇంట్లో అనేక మంది అస్వస్థతకు గురి అవుతున్నాడని బిడ్డ చెప్తూ ఉన్నాడు నాయన. వారి కుటుంబాన్ని అంతటినీ కూడా మీ కృపాస్థలకు సమర్పించుకుంటున్నాము, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇవి బలహీనతలన్నింటినీ కొట్టివేయండి ప్రభా, ఆరోగ్యంతో ఆ కుటుంబాన్ని మీరు అలంకరింప చేయండి నాయన. బిడ్డ సంతోషముగా అక్క అందరం కూడా బాగున్నామని సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయమని ఇరువురి కుటుంబాన్ని మీ కృపాస్థలకు సమర్పించుకుంటే, ఇంకా ఎంతమంది అయితే బాధపడుచున్నారు నాయన, అయ్యా వారందరి కుటుంబాల్లో కూడా నాయన నీవు బలవంతుడు అని ఎరిగి ప్రభా, మీకు ప్రార్థన చేస్తూ మేము ఉన్నప్పుడు నువ్వు ఆలకించి స్వస్థపరుస్తావని నమ్ముచు, విశ్వాసముతో నాయన ముందుకు వెళ్ళచ్చు. మా కొరకు త్వరగా రానైన యేసుక్రీస్తు నామమున స్వస్థప చేయవా నేనే అని సెలవిచ్చిన యేసయ్య ఘనమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైస్తులాడండి. ఓకే మినియా, ఓవర్ టు యు. థాంక్యూ అక్క, థాంక్యూ సో మచ్. పిల్లలు ప్రైజ్ ద లార్డ్, బాగున్నారా అందరూ? ఇంత బాగున్నారు, ఇంత బాగున్నారా, ఇంత బాగున్నారా, ఇంత బాగున్నారా, ఇంత బాగున్నారా?
చూయించండి మీ చేతులు, చూయించండి ఎంత సూపర్ గా ఉన్నారు. సూపర్ గా ఉన్నాం అక్క, సూపర్ గా ఉన్నాం అక్క, సూపర్ సూపర్ గా ఉన్నాం అక్క. ఓకే సన్నీ ఏం చూపించట్లేదు అంటే సన్నీ ఏమో అయింది సన్నీకి. బాగున్నావా సన్నీ, బాగానే ఉన్నావా? ఓకే అందరూ బాగున్నారు కాబట్టి దేవునికి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, సంతోషిస్తున్నాను పిల్లలు. వెరీ గుడ్. ఓకే కనబడుతుందా అప్పు అక్క? మరి మా పిల్లలకి టైం ఇస్తే. పిల్లలు నేను 5 నంబర్స్ లెక్క పెడతాను. అలకాదు ప్రజల, ఫైవ్ ఫైవ్ ఏమో వన్ ఫింగర్ కి, ఇంకో ఫైవ్ ఏమో ఇంకో ఫింగర్ కి, అది బెస్ట్ అంతే. పిల్లలు డ్రా చేసుకోండి. ఓహో జయంత్ అయిపోయింది బాబాయ్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఓ రూత్ అండ్ జాయ్ సూపర్, నీది అయిపోయిందా? పిల్లలు పిల్లలు మీరు కూడా చూడండి, చక్కగా వేసుకోండి కెమెరా ముందు ఇలా పెట్టేసేయండి. కౌంట్ చేయట్లేదు ఎవరు. 1 కౌంటింగ్ కూడా ఉంది కదా. 2 ఓ మ్యాక్స్ అన్నది అయిపోతుంది. 3 వెరీ గుడ్. 4 అయ్యో అలంకృత వాళ్ళది ఇంకా అవ్వలేదు, కంగారు పడిపోతున్నారు వాళ్ళు. 5 6 7 8 9 9 1/2 9 3/4 అబ్బో భలే ఆప్షన్ ఇస్తున్నావు అక్క. అండ్ ఇంకెవరిదైనా ఉందో చెప్పండి పిల్లలు, హ్యాండ్ ఇస్ చేయండి. ఇంకెవరికైనా ఉండిపోతే నేను కొంచెం ఏదైనా పెంచుతాను. అదే మర్చిపోయాను కొంచెం, అయిపోతే గుర్తొస్తుంది. సూపర్ అందరిది అయిపోయింది. వెరీ గుడ్ పిల్లలు, చేసేద్దామా చేయండి. నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా, కంట నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే, నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే. ఏదో ఒకసారి చూయించండి పిల్లలు మీ స్మైలీ ఫేసెస్, ఇలా పెట్టాలి అందరు కూడా బిగ్ స్మైల్. యో ఎంత హ్యాపీగా ఉన్నారో, వావ్. రియా డోరా నువ్వు హ్యాపీ లేవా? ఏ చూయించండి నీ స్మైల్ ఫేస్, చూపించవా? ఓకే ఫైన్. మళ్ళీ ఇంకోసారి చేసేద్దాం పిల్లలు. మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? జీసస్. చేసేద్దామా ఇంకోసారి? మిన్నీ అక్క, మిన్నీ అక్క, అక్క ఇందులో ఒకరికి నువ్వు పెట్టినట్టు రావట్లేదు అక్క. కేసీకి రాలేదక్క,
రాలేదు పాపం, అలా అలా అంటుంది కానీ చేయి తల్లి. లాస్ట్ లాస్ట్ బిగ్ స్మైల్, బిగ్ స్మైల్ రాలేదు. స్మైల్ రాలేదా? అదే ఎలా పెట్టావో రాలేదు. రెండు వేలు ఇలా పెట్టి ఇలాను వచ్చేసింది. వెరీ గుడ్, చేసేద్దామా? ఓకే చేసేద్దామా, చేయండి. ఓకే పిల్లలు, మళ్ళీ ఇలా ఇదిగోండి ఈ టూ ఫింగర్స్ కదా, ఇలా రెండు మడత పెట్టేసండి, ఇవి ఓపెన్ చేయండి. ఫాస్ట్గా వచ్చేస్తుంది లాస్ట్లో, ఓకేనా? ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది. ఫైన్, వచ్చింది వచ్చింది వచ్చేసింది వచ్చేసింది. వెరీ గుడ్. నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా, కంట నీరు పెట్టుచున్నావా, ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే, ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే. సూపర్ అక్క, ఒక స్క్రీన్ షాట్ తీసుకోరా, ఇన్ని స్మైలింగ్స్ ఉన్నాయి చూసారా? అవునవును, వా మిస్ అయిపోయారు అక్క. మళ్ళీ ఒకసారి ఇలా పెట్టండి పిల్లలందరూ కూడా. సూపర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు శ్యామలక్క. ఓకే పిల్లలు, మరి మనం నిమ్మక్క నిన్న లెసన్ చెప్పింది కదా, మెమరీ వర్సెస్ చూసేద్దామా? రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉన్నారా అక్క? దానికన్నా ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అక్క. ఓకే. పిల్లలందరూ నార్మల్ గా వాళ్ళ ఇంట్లో వేసుకున్న డ్రెస్సెస్ తోనే రెడీ అవుతున్నారు కదా రోజు. సంతోషంగా ఉంది మాకు అప్పుడే. చెప్పుక 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 తొందరగా. అంతే, ఆగిపోయా, ఇంకా రాదు నాకు. అయ్యో కాక, ఏదో ఊరించబోయేవక్క, నువ్వు ఏదో చెప్పబోయేవక్క. నార్మల్ డ్రెస్ అన్నావు అని అంటే ఏదో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోమనే కదా. ఫ్యాన్సీ డ్రెస్ అంటే మొన్నే కదా పార్టీ వేర్ వేసుకుంటామక్క. పిల్లలు పార్టీ వేర్ లో ఎంత మందికి ఇష్టం వేసుకుంటారా? కోట్ సూట్ బూట్ అబ్బాయిలకి అంత ఉండదు, కానీ అమ్మాయిలకి సూపర్ ఉంటాయి. పట్టు లంగా జాకెట్ అని, ఫ్రాక్ అని, గౌన్ అని, అబ్బాబ్బా అమ్మాయిలు ఎన్ని వేసుకోవచ్చు. వేసుకుంటారా? అబ్బాయిలు కూడా ముందు అబ్బాయిలే చేయి చూపించారక్క. అబ్బాయిలు ఏం వేసుకుంటారు, సూట్ బూట్ లేదా? పిల్లలు ఎక్కడ తగ్గుతారా? మగపిల్లలు ఏ కమాండ్ ఆడపిల్లలు మనమే విన్నాస్. మగపిల్లలు జయంత్ తర్వాత అక్షయ్ వాళ్ళు అబ్బాయి ఎవరు తగ్గదు అసలు. ఆ టీచర్స్ కూడా రెడీ అవ్వచ్చు అక్క ఆ రోజు. చీర కట్టుకుని టీచర్స్ కూడా రెడీ అవుతారు. ఒక్క రోజు అంతా స్క్రీన్ మెరిసిపోవాలి, మెలమలా మెరిసిపోవాలి. అవును, ఆ రోజు ఎప్పుడు పెట్టుకుందాం అక్క చెప్పండి మీరే. పిల్లలు మీకు వన్ డే టైం ఇస్తే సరిపోతుందా? రేపంతా మీరు కాస్ట్యూమ్స్ వెతుక్కుంటారా? బాబోయ్,
డ్రెస్లు అనేసరికి ఎంతమంది స్మైల్స్, అబ్బబ్బబ్బబ్బ ఎన్ని రోజులు అయింది కదా అంత బాగా రెడీ అయ్యి బయటికి వెళ్దాలు, లేవు ఏమీ లేవు కదా, లేవు ఫంక్షన్స్ లేవు పార్టీ లేవు, బట్ నో ప్రాబ్లమ్స్ మనకి అన్ని పార్టీస్ ఉన్నాయి. సో మండే ఓకేనా మీకు? ఎవరైనా నాట్ ఓకే అంటారా? అక్క మా దగ్గర డ్రెస్సులు లేవు, మేము తయారవలేము అక్క, ఐఎమ్ సారీ. ఎరా పిల్లలు, అక్క మన దగ్గర ఆల్రెడీ బోర్డు ఉన్నాయి అక్క, ఏది వేసుకున్నా కలర్ఫుల్ గా ఉంటది అక్క, కొత్తది కొనుక్కోక్కర్లేదు. పిల్లల కేసులు చూడండి అక్క, మెరమెరా మెరిసిపోతుంది. ప్రజలక్క మొన్నే కదా మనకి క్రిస్మస్ అయింది, 5 మంత్స్ బ్యాక్. జస్ట్ నిన్నే అయ్యింది అక్క, వేసేసుకుందాం క్రిస్మస్ బట్ల. నా క్రిస్మస్ బట్టలు అక్కడ ఉండిపోయి అక్క కత్తర్లో. ఇప్పుడు నేను ఎలా వెళ్ళొచ్చాక ఒకసారి వెళ్ళొచ్చాక, ఏం కాదు, ఈ రోజు వెళ్ళిపో రేపు వచ్చి. పిల్లలు ఐఎమ్ సారీ, అయితే నేను క్రిస్మస్ బట్టలు వేసుకోవాలంటే అవ్వదు అక్క నాకు. పిల్లలు నో ప్రాబ్లమ్స్, మీ దగ్గర ఏ గ్రాండ్ డ్రెస్ ఉంటే అవి వేసుకొని వచ్చేయండి, ఫోటోషూట్ ఉంటుంది మన అందరికి, చక్కగా ఫొటోస్ తీసుకుందాం రైట్. బాబా సన్నీ మొహం చూడాలి అబ్బాయి. అందరూ సోనీ కూడా చాలా నవ్వేసుకుంటుంది, పావనక్క కూడా అబ్బా రెండు జతలు చూపించేస్తుంది అక్క. టీచర్స్ కూడా ఎగ్జైటెడ్ అక్క, వాళ్ళు కూడా వెళ్ళట్లేదు బయటికి అసలు. అవును అవును, చదువుకోవట్లేదు అక్క, అందరు ఇంగ్లీష్ మీడియమే, అర్థం అవుతుందా మీకు? అందరు ఇంగ్లీష్ మీడియమే, సూపర్. వీఆర్ రెడీ అక్క అంట అక్క, మరి ఎంత వరకు రెడీయో చూసేద్దాం మండే. సో మీ ఇష్టం ఏమైనా వేసుకోండి, ఫుల్ గా కవర్ చేసుకోండి అంతే. చమక అన్మ్యూట్. నువ్వు ఫోటోషూట్ అంటున్నావు కదా, మరి కెమెరా అసలు 100,000 రూపాయలు తగ్గకూడదు. అది మరి మేము తయారయ్యి ఏమో ఏమో ఆ రోజు చూస్తాము, మాకు నచ్చాలి, మరి మాకు నచ్చాలి. మీకు కూడా ఓకే కదా, మీరు కూడా చక్కగా తయారై రావాలి. శామక్క పట్టు చీర కట్టుకొని వస్తే చూడాలని. ముందు మెరిసేదని కట్టుకొచ్చేస్తారు, మనం కట్టుకొచ్చారు కదా అలా కట్టుకొచ్చేస్తారు, చూద్దాం అందరం కడతాం. ఓకే అందరం, ఓకే టీచర్స్ నిజంగా నాట్ కిడ్డింగ్ అండి, నిజంగా అందరూ టీచర్స్ తయారై రండి. ఓకే మండే ఫైన్, మండే మండే ఓకే, yes మండే ఓకే. శమక ఓవర్ టు యు. ఓకే హై పిల్లలు, రండి రండి, మనకి ఎంత అయింది టైం? 5:02 ఉంది టైం, ఉంది మనకి గబగబా మీరు చూపించండి. మీరు ఎవరు కూడా లెసన్ చెప్పొద్దు. మనకి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరు ఎవరు లెసన్ చెప్పొద్దు, ఏదన్నా క్వశ్చన్ అడిగితే జస్ట్ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాలంతే, 1 వర్డ్ ఓకేనా అందరికి పిల్లలు? ఓకే అమ్మా సెలీనా, చూపించు నీ హోంవర్క్ ప్రేయర్ నోట్బుక్. వెరీ గుడ్, వెరీ గుడ్. Prayer book kaka, very good, very good, very good. Oran vala mummy gurinchi prayer book rasanakka. Oran vala mummy indake minnakka phone chesi kanukundi baunnaru ante vaalla grandparents inka baaledu, vaalla gurinchi prayer continue chestam, vaalla mummy gurinchi kuda chestam. Okay, okay, very good. Okay nanna, chala baa vesukunna apple. Okay, దీపాలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేయును. సామెతలు 19:17. చెప్పండి అక్క. ప్రియదర్శిని అక్క వచ్చినట్టున్నారు. ఓకే ఓకే అక్క, గోల్డెన్ ఆపిల్ అక్క. ఓకే అమ్మ బాగా చేసావు, తల్లి ఉంచి వస్తుంది. ఇది మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించు ఒకసారి, సూపర్ గా ఉంది తల్లి.
3D effects bale bale gundi. Excellent. Very good. God bless you. Thank you, Akka. Praise the Lord, Nana. Praise the Lord. ఇంకెవరున్నారు ఫాస్ట్ గా వచ్చేయండి. మనకి ఇవాళ ఇంకా ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న ఇద్దరు చూపించేయండి. వెరీ గుడ్ అక్క. ఆ ఫస్ట్ మనము చూసేద్దాం అక్క. ఓకే ఓకే అక్క. హోంవర్క్ అక్క. ఓకే నానా అక్క. హోంవర్క్ మిని అక్క. నువ్వు ఎలాంటి అలా He who has kitty on the lawn, on the poor lands to the Lord, and he will pay back what he has given. Proverbs 19 verse 17. Praise the Lord. Very good, Nana. Praise the Lord. Okay, Akka. Okay, okay. Manaki, oka chinna surprising undi pillalu. ఇంతమంది ఎగ్జైటెడ్ గా ఉన్నారు సర్ప్రైజ్ కోసం. చూద్దాం ఆ సర్ప్రైజ్ ఏంటో. దానికన్నా ముందు పరిచయం చేసుకోకముందు మనం చిన్న వీడియో చూద్దాము. చూద్దాము. చూపించక్క 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 ప్లీజ్ అక్క, తొందరగా అక్క. అయ్యో పిల్లలు ఎంత ఎలా చూస్తున్నారు, వెయిటింగ్. నేను కాచిన దేవా, నీ కృపలో దాచిన ప్రభువా. నేను కాచిన దేవా, నీ కృపలో దాచిన ప్రభువా. నా ముందు వెనుక నా చుట్టూను కూడా ఆవరించి ఉన్నావయ్యా. నా ముందు వెనుక నా చుట్టూను కూడా ఆవరించి ఉన్నావయ్యా. కాచిన దేవా, గర్భము కన్నా ముందు నీ చేతిలో నన్ను చెక్కున్నావు. తల్లి గర్భము కన్నా ముందు నీ చేతిలో నన్ను చెక్కున్నావు. నేనెక్కడున్నను నేనేమైనను నీ చేతిలో నెక్కున్నాను. నేనెక్కడున్నను నేనేమైనను నీ చేతిలో నెక్కున్నాను. Wish you happy birthday, Priyadarshini Akka. Thank you. And many more happy returns of the day. Happy birthday, Akka. Thank you so much. పిల్లలు ఇప్పుడు ఫేస్బుక్ లో ఉన్న ఫోటోలన్నీ ఏరేశారు. అందరు ఫేస్బుక్ లో డాడీ మమ్మీ డాడీ అన్నయ్య నాకు వర్షం పడుతున్నట్టు ఉంది అందరు చెప్తుంటారు పాడేస్తారు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మినీ, ప్రజ్వల, చక్కగా చేశారు. ఎక్స్పెక్ట్ చేశాను కానీ మరి ఇన్ని ఏరేస్తారు అనుకోలేదు. అంకుల్ ఉన్నారు అక్కడ? ఎవరమ్మా అంకుల్? అంకుల్ ఉన్నారా? అమ్మా అమ్మా అంకుల్ మీరు కొన్ని మాటలు మాట్లాడరా ప్రియక్క కోసం. ఓకే పిల్లలు అందరికి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ప్రియాక్క అందరూ విష్ చేయడానికి వచ్చారు, విష్ చేశారు. మరి ముఖ్యంగా బెనెట్ అన్నయ్య, ప్రజల అక్క, మిన్ని అక్క చక్కని వీడియో చేసి ప్రజెంట్ చేశారు. అది దర్శిని కంటే నన్నే ఎక్కువ సంతోషపరిచింది అన్నమాట. నన్నే ఆనర్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ చెప్తే కొంతమందికి చాలా కోపం వస్తుంది,
వాళ్ళు కూడా థ్యాంక్స్ తీసుకోవాల్సిందే తప్పలేక. ఓకే ఓకే పిల్లలు, దర్శిని అక్క కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఆ అక్క అక్కడ బెంగళూరులో వాడబడాలి కదా, తర్వాత మన సండే స్కూల్ కూడా అక్క రాగలగాలి, తన ఉద్యోగం వీలు చేసుకుని రాగలగాలి, అప్పుడప్పుడైనా వచ్చి అక్క పాటను చెప్పగలగాలి. కాబట్టి ఆ విషయం అక్క కోసం ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేస్తే దేవుడే ఆ పరిస్థితి ఇస్తాడు. మొన్న 365 డేస్ నాడు అక్క వాక్యం చెప్పింది కదా, చెప్పినప్పుడు అందరు కూడా చాలా అప్రిసియేట్ చేశారు కదా, దేవుడు మాతో మాట్లాడాడని. అలాగే అప్పుడప్పుడు అక్క రావాలి అక్క కోసం. అయితే మా అల్లుడు సంజయ్ ఉన్నారు, తను కూడా మంచి బైబిల్ టీచర్, సండే స్కూల్ టీచర్. తను టీచర్ చాలా కాలం అయింది, తన కోసం కూడా ప్రార్థన చేయాలి. సంజయ్ అన్నయ్య కోసం కూడా ప్రార్థన చేయండి. దర్శిని అక్క, సంజయ్ అన్న ఇద్దరు కూడా బైబిల్ పాఠాలు చెప్పడానికి దేవుడు వాళ్ళకి వీలు కలుగు చేయాలని ప్రార్థన చేయండి. అప్పుడు నాకు ఇంకా సంతోషం. ఇప్పుడు సంతోషమే కానీ వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వగలిగితే అప్పుడు నాకు చాలా సంతోషం. ఆ అవకాశం ప్రభువే కల్పించాలి. ప్రభువే ఇప్పుడు ఇక్కడ ఎవరు మా పాస్టర్ గారు పాప పరిమళ ఉన్నారు, వాళ్ళ పాప స్టేసీ ఇన్ని రోజు రాలేకపోయింది కానీ ఇప్పుడు వస్తుంది కదా. అంటే ప్రభు అవకాశం ఇచ్చాడు, ప్రభు డోర్స్ ఓపెన్ చేశారు కదా. 400 డేస్ నాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ వాళ్ళు, అయినా రాలేకపోయారు. అంటే దేవుడు సర్టన్ టైంలో డోర్స్ ఓపెన్ చేశాడు. అలాగే దర్శిని అక్కకు, సంజయ్ అన్నయ్యకు దేవుడు డోర్స్ ఓపెన్ చేసి మరి చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడానికి కాస్త వీలు కల్పించాలని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మన ప్రార్థన జవాబిస్తాడు. ఓకే, అప్పుడు మన బర్త్డే విషెస్ నిజంగా నెరవేరినట్టు లెక్క. అంతే కదా, మన విషయం ఏంటి, అందరికీ వచ్చేయాలి. అయితే మన విషయం అందరికీ వచ్చేయాలి, మన జూమ్లోకి వచ్చేస్తే అది మనకు చాలా సంతోషం. కాబట్టి అలాగే మీరు విష్ చేయండి, ప్రేయర్ చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్, ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ అన్న, థాంక్యూ సో మచ్. ప్రియా, నువ్వు కూడా రెండు మాటలు. రెండు మాటల మొదటిగా అందరికి అందరు నన్ను వెల్కమ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ టైం తీసుకున్నారు నాకు విష్ చేయడానికి. ఇన్ని సంవత్సరాలు దేవుడు కాచి కాపాడాడు, మరి మమ్మీకి చాలా థ్యాంక్స్, మా మమ్మీకి చాలా థ్యాంక్స్, మరి మా అమ్మమ్మకి చాలా థ్యాంక్స్. అసలు నేను పుట్టినప్పుడు మరి డాడీ నా దగ్గర ఉన్నారు లేదు తెలియదు, మమ్మీ దగ్గర ఉన్నారు. మమ్మీ చక్కగా కడుపులో ఉన్నప్పుడు చక్కగా నన్ను చూసుకుంది, బయటకు వచ్చినప్పుడు చూసుకుంది. ఇన్ని సంవత్సరాలు పెళ్లికి ముందు వరకు డాడీ మమ్మీ ఇద్దరు కలిసి చూసుకున్నారు. మా అన్నయ్యకి కూడా చాలా థ్యాంక్స్, నన్ను చాలా ఓర్చుకున్నాడు. ఆ ఫ్యామిలీకి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత చాలా మంది మీరందరూ నన్ను ప్రేమించి, మరి ఇన్ని సంవత్సరాలు మీ ఆంటీ వాళ్ళు అయితే నన్ను చాలా బాగా చాలా విషయాలు, మరి యూత్ కానీ లేకపోతే సండే స్కూల్ విషయం కానీ ఎన్నో విషయాలు నాకు నేర్పించారు, నన్ను సిద్ధపరిచారు. కొన్ని ఇయర్స్ వాళ్ళతో నేను ఉండగలిగాను, మరి ఆంటీ వాళ్ళతో, నిమ్మి ఆంటీ వాళ్ళతో, మరి ఆ ఫ్యామిలీతో నేను ఒక 1 ఇయర్ కంప్లీట్ గా వాళ్ళతో నేను వర్క్ చేయగలిగాను. చాలా నేర్చుకున్నాను, లేదంటే సండే స్కూల్ అసలు ఏం తెలియదు నాకు, భయం మాట. అన్ని మరి నా చుట్టూ దేవుడు నన్ను ప్రేమించిన వాళ్ళు, నన్ను ఆదరించున్న వాళ్ళని, నా కోసం కేర్ తీసుకున్న వాళ్ళందరినీ దేవుడు సిద్ధపరుస్తా ఉంచారు. మరి ఇప్పుడు మా హస్బెండ్ సంజయ్, తనకి కూడా చాలా థ్యాంక్స్, తను నాతో ఉండి. మరి మమ్మీ డాడీ దూరంగా ఉన్నా నాకు అసలు ఏ లోటు లేదు, అసలు మమ్మీ కానీ డాడీని అసలు మిస్ అవను, అసలు మిస్ అవను. ఎందుకంటే తను నాతో ఉంటే ఏమో డాడీ మమ్మీ చూసుకున్నట్టే నాకు ఉంది, ఇంకా ఎక్కువగా ఉన్నాను, అంతగా ఫీల్ అవుతున్నాను హ్యాపీగా. మరి దూరం 2 ఇయర్స్ అయింది, మరి మమ్మీ డాడీ దూరంగా ఉండి, అన్నయ్య దూరంగా ఉండి, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దేవుడు సిచ్యువేషన్స్ కల్పించి, మరి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఏ లోటు లేదు, ఉన్నప్పటికీ మళ్ళీ దాన్ని గ్యాప్ ఫిల్ చేస్తాడు ఆయన బ్లెస్సింగ్స్ తోటి. మరి అందుకు దేవునికి చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంకా ఎన్నో సంవత్సరాలు మరి ఉన్నాయి, ఇన్ని నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు నన్ను ఉంచుతాడు ఇక్కడ, మరి ఏ పని చేయాలో ఆయన కోసం, మరి అన్నిటికీ దేవుడు సిద్ధపరుస్తాడని అనుకుంటున్నాను. మరి ఈ సిట్యుయేషన్స్ బట్టి, ఈ టైం బట్టి, అన్నిటి బట్టి దేవుని థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసేద్దామా హోంవర్క్.
థ్యాంక్ యూ అమ్మా, నీ వాల్యుబుల్ టైమ్ నీ ఆఫీస్ వర్క్ ఉన్నప్పటికీ కూడా వచ్చి ఉంటాం మేము. అదే పిల్లవాళ్ళ వద్ద ఆఫీస్ ఉంటారు కదా అనుకున్నాం. నిన్న సెలవు ఇచ్చారు, సెలవు ఇవ్వలేదు, సరే తీసుకోలేదు, మెల్లమెల్లగా ఇచ్చారు. కొంచెం ప్రిపేర్ అవుతున్నా అన్నమాట, అందుకే కొంతసేపు ఉంటానని చెప్పాను. అదే మేము కూడా అందుకే ఒక 5-10 మినిట్స్ ఉన్నా సరిపోద్ది, తర్వాత తను వర్క్ అని చేసుకుంటదలే అని అనుకున్నాం. దేవుని వల్ల నీ యొక్క ఎక్స్పీరియన్స్ మా పిల్లలందరికీ లేకపోతే మేమందరం కూడా వినటానికి నిజంగా దేవుడు ఎంత కాపాడుతాడు, అది కూడా నీ పాటనే మేము అక్కడ పెట్టడానికి ఇష్టపడ్డాము, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ప్రజ్వల, మిన్నీ, బెన్నెట్ అందరికి చాలా థ్యాంక్స్. ప్రియదర్శిని, ప్రియదర్శిని, ఆ పిన్ని ప్రైజ్ లెట్, పిన్ని ఆ ప్రైజ్ లెట్. మా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నానా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చిన్నప్పుడు ఆ 2 ఇయర్స్ ఉండేటప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది. మా పిన్ని దగ్గర చాలా ఉన్నాను, చాలా ఇయర్స్. మా పిన్ని నేను బాగా దోస్తులు మాట, బెస్ట్ ఫ్రెండ్స్ మాట, తిట్టేసుకుంటా అన్ని. మా పిన్నితో బాగా ఉన్నాను. మీరు కూడా మాట్లాడతారా వదిన? ఆంటీ కూడా మాట్లాడితే బాగుంటది అనుకుంటున్నాను. అందరికి దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నా. ఈరోజు నేను ఇలాగున్నానంటే దేవుని కృప వలన. నాకు మంచి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు, దర్శనబాబుని ప్రియని ఇచ్చాడు. అందరిని మ్యూట్ చేసేయండి, మాట్లాడండి. అలాంటి బిడ్డలు ఇచ్చాడు దేవుడు. మేము ఎలా అయితే నేను అనుకున్నానో అలాంటి బిడ్డలే దేవుడు ఇచ్చాడు. అందరి బట్టి వందనాలు చెల్లించి ఇప్పటి వరకు దేవుడు కాచికాయపడి అద్భుతంగా ఎన్నో విపత్తుల నుంచి, ఎన్నో ఘట సమస్యల నుంచి లేపుకుని వచ్చాడు. మరి ఈ రోజు ప్రియా బర్త్డే చేసుకుంటుందని దేవుడు మీ అందరి ప్రార్థన వల్ల అనుకుని ఎంతో మంది ప్రార్థన చేస్తారు. అందరి బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రియా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. Thank you. I love you. Thank you so much. Love you a lot. Okay. Continue to attend your class. Okay. Okay. Thank you. Bye. Bye. Thank you. Bye. Bye. Praise the Lord. Praise the Lord. ఇప్పుడు మీకు ఒక మాట, మీరు చేసిన వర్క్ చూపించండి. ఎవ్వరు కూడా మెమరీ వర్క్ అప్పచెప్పొద్దు, చెప్పొద్దు, టైం లేదు కదా మనకి. ఓకేనా? మీకు ఇష్టమేనా ఈ ఒక్కసారికి? ఎందుకంటే మీరు అందరు కంటకు పెట్టారు, అయితే మనకి కొంచెం టైము వాళ్ళ లెసన్కి ఇవ్వాలి కదా. ఇప్పటికీ మనకి 20 అయిపోతుంది, 5:20, ఓన్లీ 10 మినిట్స్ ఉంది. ఓకే, ఈ 10 మినిట్స్ లో మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా మీ వర్క్ ఇలా చూపించేయండి, పక్కన పెట్టేయండి. ప్రేయర్ నోట్ బుక్ చూపించండి, పక్కన పెట్టండి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్, చూపించండి చక్క చక్కగా. వెరీ గుడ్ నానా, అది భలే ఉందరండి. ప్రైజ్ లార్డ్. అబ్బా, ఎక్సలెంట్ విలియం, ఎక్సలెంట్. ఇంకా అన్మ్యూట్ అవ్వపోయినా పర్లేదు, మీరు చూపించేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నిన్న రాకపోయినా ఈరోజు వస్తూ వస్తూ హోంవర్క్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ నానా, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ. ప్రేయర్ నోట్బుక్ కూడా పెట్టుకో, అది కూడా ఫాలో అవుతుంది. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. రాజీ, రాజీ వేసుకో అక్కర్లేదు పిల్లలు, మీ వాయిస్ వెళ్ళలేకపోతే సారీ, బట్ ఫాస్ట్ గా వెళ్ళిపోండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. బాబా ఏమైనా చూపించారా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్, వావ్, సూపర్, సూపర్. ఓకే, సూపర్, బాగా చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్. అవన్నీ మీరు మీ హోంవర్క్ అంతా కూడా. పిల్లలు చాలా మంది గ్రూప్ ని యూజ్ చేయట్లేదు, అస్సలు పట్టించుకోవట్లేదు, అస్సలు పట్టించుకోవట్లేదు. మీరు మొత్తం వదిలేశారు. ఇదివరకు ప్రతిసారి హోంవర్క్ చూపించాం కానీ గ్రూప్ లో పోస్ట్ చేసేవారు, ఎవరికైనా తెలియపోతే మళ్ళీ చూసి చేసుకునేవారు. ఇప్పటి నుంచి మీరు మళ్ళీ ఏం చేయాలంటే, హాలిడేసే కాబట్టి మీరు హోంవర్క్ చేసేసి ఇక్కడ చూపించేసిన వెంటనే మీరు పోస్ట్ చేయాలి. ఎంతమంది చేస్తారు పిల్లలు? మీరందరూ కూడా మళ్ళీ గ్రూప్ లో పోస్ట్ చేయండి. అర్థమైందా అందరికి?
ఓకే ఎంత మంది పిల్లలు ఉన్నారో మనకు అక్కడ కనిపించారు ఓకే చిండి బంగారం ఏమయ్యేమైందిరా అయ్యయ్యో చార్ల్స్ అరే నిమ్మక లేదు నీకు మాట్లాడడానికి ఒక్కసారి మనుషులు తాగు గ్లాసులు మనుషులు తాగు దుఃఖపడిపోతున్నా మనుషులు ఇవ్వమ్మా ఏడుపంత తగ్గిపోద్ది అమ్మ ఉన్నారా పక్కన ఉన్నారా మమ్మీ ఉన్నారా ఏం నానా హోంవర్క్ చూపిస్తావా నువ్వు అబ్జెక్టావా అబ్జెక్టావా నువ్వు బై హార్ట్ చేసావా చేస్తాను హైదరాబాద్ ఎవరు ఏమన్నారు చెప్పు నీకు చెప్పు వచ్చేస్తాను బెన్నెట్ అన్నీ కూడా అక్కడే ఉన్నారు అక్క ఏమైంది మనుషులు తాగిస్తే చెప్పేస్తాడు మమ్మీ ఉన్నారా పక్కన ఏంటమ్మా ఇందాక సాంగ్ పెట్టారు కదా యాక్షన్ చేయమంటే చెయ్యలేదు చెయ్యి మనని గట్టిగా తెలిసి ఇంకా ఏడుస్తా అప్పటి నుంచి ఏడుస్తానే ఉన్నాడా అయ్యో తను రోజు చేస్తాడు కదా ఈ ఒక్కరోజు చెయ్యకపోతే ఫోన్లైన్ వదిలేయాల్సిందండి దివ్య గారు ఓకే చార్లెస్ ఏం పర్వాలేదు మమ్మీ కదా నిన్న అనింది చూడు నువ్వు అలా చేస్తే ఏసేకి ఇష్టపడదు ఏసేకి ఇష్టపడదు మమ్మీకి నువ్వు మాట ఓబే అవ్వాలి కదా చేయమన్నప్పుడు చెయ్యాలి కదా అవునా కదా అయ్యయ్యో మరి ఇంకేడవకూడదు నువ్వు చూడు పిల్లలందరూ చూస్తున్నారు షేమ్ షేమ్ అంటారు చార్లెస్ ఎప్పుడు హీరో కదా అయ్యయ్యో మరి ఎలాగా నువ్వు ఎలా ఊరుకుంటావు ఎందుకు చేయలేదు యాక్షన్ సాంగ్ నువ్వు నచ్చలేదా మిన్నియక్క బాగా చేయలేదా అక్క ఇప్పుడు మళ్ళీ చేద్దామా పని హోంవర్క్ మానేసి మళ్ళీ ఒకసారి చేద్దామా ఏడోకే నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి కొంతమంది చూసేసి మళ్ళీ వస్తాను నీ దగ్గర ఓకే అమ్మా ఇలా నువ్వు తేరుకోవాలి ఓకే నెక్స్ట్కి వెళ్దాం ఫాస్ట్ చూపించండి వెరీ గుడ్ వెరీ గుడ్ అబ్బా భలే గ్రూప్ వర్క్ చేసుకుంటున్నానా ఇంకెప్పటికీ మర్చిపోరు అలా గ్రూప్ వర్క్ చేస్తే ఒకళ్ళొకళ్ళు డిస్కస్ చేసుకుంటూ వెరీ గుడ్ అమ్మా డేవిడ్ అండ్ జోనతన్ సూపర్ మరి వీళ్ళని కూడా రాయిపించాలి మీ ఫ్రెండ్స్ తో కూడా ప్రేయర్ నోట్బుక్ పెట్టి రాయిపించాలి ఓకేనా ఓకే ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ ఎవరు వాయిస్ వినలేకపోతున్నాం గ్రూప్ లో అందరు హోంవర్క్స్ వచ్చేయాలి ఈరోజు ఓకే వెరీ గుడ్ అమ్మా టైం అయితే ఆపేద్దాము ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లార్డ్ నెక్స్ట్ సుకీర్తి చూపించినానా వెరీ గుడ్ కొత్తగా వచ్చావు చక్కగా నోట్స్ పెట్టుకున్నావు యాపిల్స్ వేయలేదా ఈసారి గ్రూప్ లో పెడతారు కదా ఈవినింగ్ చూసి వేసుకో ఓకేనా తల్లి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లార్డ్ నెక్స్ట్ ఏంజలినా ప్రైజ్ ద లార్డ్ వెరీ గుడ్ పడిపోలేదు యాపిల్స్ అంత పైకి పెట్టినా వెరీ గుడ్ ఓకే గాడ్ బ్లెస్ యూ తల్లి అలంకృత అండ్ ఆహ్లాదిత ప్రైజ్ ద లార్డ్ అమ్మో యాపిల్ వేసింది వద్దులేమా ఓకే భలే ఉన్నాయి మీ యాపిల్స్ ఒక్కొక్కటి ఓకే రేపు మాట్లాడదాం మీతోటి ఓకేనా వెరీ గుడ్ చార్ల్స్ చూపించినానా నీ హోంవర్క్ నీ యాపిల్ ఏది నీ యాపిల్స్ ఏ బా ఎంత హీరో చార్లెస్ హీరో దివ్య గారు మీరు ఎప్పుడు మా చార్లెస్ ని ఏమి అనొద్దు చాలా గుడ్ బాయ్ ఓకే అనరంటే ఇంకా మమ్మీ
ఓకే భలే రాసుకున్నానా ఓకే ఓకేనా మెమరీ వర్స్ ఇప్పుడు వద్దే టైం లేదు కదా రేపు చెప్తాగా ఓకేనా గ్రూప్ లో పెట్టి చేసేసి మెమరీ వర్స్ సబ్జెక్ట్ వేసి యాక్టివిటీ కూడా ఫోటో పెట్టేసి మేము ఆయన్ని చూస్తాం చార్ల్స్ నన్ను మిన్నీ అక్క బెనెట్ అనే తిడుతున్నారు నువ్వు స్పాట్ లిక్ చేసి ఏడ్పిస్తున్నావు అవును మరి అప్పుడే కొంతసేపు అయి చేస్తావేమో అనుకున్నాను నేను కూడా అయ్యో నా వల్ల నేను ఏడుస్తా చార్ల్స్ వల్ల సో సారీ గాడ్ బ్లెస్ యు నాన్న ఇంకాడొద్దు నాన్న తలనొప్పి సాన్వి చూపించే తల్లి గబ గబ ఎవ్రీథింగ్ ఓన్లీ 5 మినిట్స్ ఏ ఉంది మనకి కలర్స్ వేయట్లేదు నువ్వు కలర్స్ కూడా వేసే క్రేయాన్స్ ప్యాకెట్ రప్పించుకో ఓకే గాడ్ బ్లెస్ యూ సాన్వి హ్యాపీ వెరీ గుడ్ ఓ ఎంత కలర్ఫుల్ గా ఉంది చూడండి పిల్లలు ఎంత డార్క్ గా వేస్తాం అంత బాగుంటాయి కదా ఓకే గోల్డ్ కలర్ బాగా వేస్తాం వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ ఫోటో పెట్టు గబగబా చూపించే షేడింగ్ అమ్మా యాపిల్స్ భలేగా ఉన్నాయి ఓ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ హలో బ్రదర్స్ చూపించండి ఫాస్ట్ చూపించండి ఇద్దరు చాలా ఫాస్ట్ గా చూపించండి ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గోల్డ్ యాపిల్ ఎక్సలెంట్ ఓకే God bless you, పిల్లలు యాతి గ్రీష్మ ఫాస్ట్ 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 ప్లీజ్ అసలు మీరు మ్యూట్ లోనే ఉండండి అలాగే అసలు మీరు ఫోన్లు ముట్టుకోవద్దు అమ్మో భలేగా ఉన్నాయిరా నీ యాపిల్స్ వెరీ గుడ్ ఓకే నాన్న ఓకే గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ నెక్స్ట్ వేసావా యాపిల్స్ ఉన్నాయా మీ ఇంట్లో ఉన్నాయా తినేసావా పడిపోయావా దిగావా రియా ఓకే నెక్స్ట్ సాన్వి ఏం చేస్తున్నా ఓ నైమాన్ లాగా మునిగిపోయావేమో అనుకున్నాను రియా ఓ నీ యాపిల్స్ ఇంకా సూపర్ రా సూపర్ సూపర్ రియా వెరీ గుడ్ తాతీకి చెప్పి క్రయాన్స్ ను స్కెచ్ పెన్స్ రప్పించుకో ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యూ రియా ఓకేనా ప్రైజ్ ది లార్డ్ ఓకే సూపర్ గా వేసుకున్నారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నిషిత అండ్ రిషిత ఓ సిస్టర్స్ రోహిణి అది ఇంకో షాట్ ఉందా చూపించండి ఇంకా అసలు మీరు మ్యూట్ అన్మ్యూట్ లు ముట్టుకోవద్దు ఎవ్వరు ముట్టుకోవద్దు ఓ వెరీ ఓకే వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ హలో స్తుతి నీత ప్రైజ్ ది లార్డ్ అమ్మో మీకు తెలుసా బైబిల్ రీడింగ్ ప్రేయర్ ఎలా చూపించాలో వెరీ గుడ్ భలేగుందిరా మీ యాపిల్ అప్పు ఎక్సలెంట్ చిన్న పాప నీది ఇద్దరికి కలిపి ఒకటి వేసారా ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నీత కదా మీ కెమెరాని కొద్దిగా పైన పెట్టండి ఓకేనా
వెరీ గుడ్ నాన్న సోనీ సన్నీ వావ్ వెరీ గుడ్ యాపిల్స్ బాగున్నాయి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ షారో వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ నువ్వు సూపర్ తల్లి టైం వేస్ట్ చేయు నువ్వు ప్రేయర్ నోట్స్ పెట్టాలేమో కదా ఇంకా ఓకే రేపటికి రెడీ చేసుకో ఓకే శామ్జియాన్ ఎలాగున్నావు ప్రైజ్ ది లార్డ్ బా ఎంత చక్కగా లెక్క పెట్టి కనిపిస్తున్నాయి వెరీ గుడ్ నువ్వే వేసావా నువ్వే డ్రా చేసావా నీకు ఇంత డ్రాయింగ్ వచ్చా అయితే చూస్తాం ఇంకా ఇంకా నీ నోట్స్ సూపర్గా ఉంది నీవు చూసి మీకు తవలు నేర్చుకుంటారు ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యూ ఓకే యానీ అండ్ గ్రేస్ వావ్ అబ్బు 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 ఎంత బాగుందరా పిల్లలు చూసారా ఓ యాపిల్ అలా 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 మారిపోయింది ఓకే గోల్డెన్ యాపిల్ వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యూ తింది ఇంకా మారుతూ మారుతూ ఉంది ఓకే ఓకే పిల్లలు ప్రైజ్ ది లార్డ్ రీనా కెన్నీ చూపించండి మీ వర్క్ చూపించండి ఓకే ఓకే ఇంకెవరు ఉన్నారు పిల్లలు హోంవర్క్ చూపించడానికి ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయండి ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ ఏం నాకు రూత్ అండ్ జాయ్ అయిపోయారా హలో వాళ్ళు ఉన్నారు చూపించండి రూత్ అండ్ జాయ్ రూత్ ఇంకా నీకు కొంచెం తగ్గొస్తుందా ఓకే ప్రార్థన చేద్దాం పిల్లలు మీరు అస్సలు మర్చిపోద్దు మీ ఫ్రెండ్ కోసం మీరు చేసినప్పుడు ప్రేయర్ ఏసై ఆలకించి జ్వరం తగ్గించేశారు కాబట్టి ఇప్పుడు కూడా దగ్గు రాకుండా మీరు ప్రేయర్ చేయాలి ఓకే పిల్లలు ప్రైజ్ ది లార్డ్ రూత్ అండ్ జాయ్ వాళ్ళ డాడీ గురించి కూడా చేయండి ఓకే వ్యాలెంట్ మీ కెమెరా డల్ గా ఉంది చూపించండి చూపించండి ఓకే ఓకే నాన్న రూత్ అండ్ జాయ్ ఓకే వెరీ గుడ్ వావ్ సూపర్ అందుకే నేను హీరో అంటాంరా మరి తినాలి చూపించిన తర్వాత తినేయాలి ఓకే తినేసారా ఏమి రాశారు అక్కడ ఓకే ప్రైజ్ ది లార్డ్ ఖుషి అండ్ జోషి ప్రజలక్క మన 400 రోజుల చరిత్రలో ఎప్పుడు ఇలా చూడలేరు మనం అంటే ఇలా కూడా చెయ్యొచ్చు కానీ ఏసే మనకి పిల్లల్ని పెంచారు స్ట్రెంగ్త్ గా ఉన్నారు కాకపోతే ఈ ఒక్కరోజుకి ఇలాగా ఎక్స్ట్రా మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఓకే నానా గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ చక్కగా చేశారు ఇంకా డార్క్ గా చెయ్యండి యాపిల్స్ అవన్నీ కలర్ఫుల్ గా వేసారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఓకే మమ్మీ డాడీ బాగున్నారు కదా బాబాయ్ బాబాయ్కి తగ్గిందా ఓకే రియాన్షి దరాయ్ ప్రైజ్ ది లార్డ్ హెవీ నీ యాపిల్స్ అమ్మో ఎవరు లేవట్లేదు బుట్ట వెరీ గుడ్ నాన్న ప్రైజ్ ది లార్డ్ రియా గాడ్ బ్లెస్ యూ అయిపోయారా పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్ చూపించడానికి మీ చేతులు అందరు అయిపోయారు ఇంత ఫాస్ట్ గా చేసేసాం అందరు అయిపోయారు మరి తప్పలేదు ఇలాగా చూడడం అనేది మీరు ఏమి వేరుగా ఫీల్ అవ్వద్దు మీ వర్క్ మాకు తెలుసు మీరు అప్ చెప్పగలరు ఆవేశం కూడా తెలుసు అయితే మీరు ఈ రోజు కొంచెం ఓపిక చేసుకుని మన గ్రూప్ లోకి వెళ్ళి మీరు అప్ చెప్పేయండి అక్కడ మీ వర్క్ చూపించేయండి మిమ్మల్ని మేమందరం టీచర్స్ అందరం కూడా చూస్తాం
ఓకేనా పిల్లలు? ఓకే, ఈ ఒక్క రోజుకి ఇలాగ డిసప్పాయింట్ అయ్యారేమో, వెరీ సారీ. అయినా కూడా మీ బ్లెస్సింగ్స్ మీవే, ఓకేనా? మేమందరం కూడా మీ చూడాలని ఆశపడుతున్నాం, మీ మా వాక్యం అబ్జెప్పడం వినాలని ఆశపడుతున్నాం. కాబట్టి మీరు గ్రూప్ లోకి వచ్చి అవన్నీ చెయ్యండి, ఏ ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వద్దు, ఓకేనా? ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఏసే మిమ్మల్ని అందరినీ చాలా చాలా దీపి. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్ పెద్దలందరికి కూడా, పెద్దలందరికి పిల్లలకి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్ అక్క. మొదటగా చిన్న వాక్యం చదువుతుని ప్రార్థన చేస్తున్నా, అప్పుడు లెసన్ ఒక హోస్ట్ చేస్తారు. నిర్గమకాండము 14:14 నిర్గమకాండము 14:14 చదువుతున్నాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయండి, మీరు ఊరకయ్యే ఉండవలెనని ప్రజలతో చెప్పింది. ఈ వాక్యం దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. పిల్లలందరూ పొజిషన్ లోకి వచ్చేస్తారా, ప్రార్థన చేసుకున్నాం. పొజిషన్ లోకి రావాలి పిల్లలందరూ. పిల్లలు 1, 2, 3 ఓకే అక్క. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవ, మహిమ గల తండ్రి ప్రభా, మీ బంగారు పాదంలో వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి జూమ్ లో ఈ విధంగా మరి అక్కలందరితో, మరి ఇదిగో తండ్రి బావగారితో, మరి అదే విధంగా బిడ్డలతో అందరితో కలిసి ప్రభా ఈ విధంగా సమయాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ దిన మందు నన్ను వాడుకుని చిన్నందరికి మీకు వందనాలు. బిడ్డనైనా నన్ను వాడుకుని నా ద్వారా మీరే మాట్లాడమని ప్రభా, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అందరికీ దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు మన లెసన్ ఏంటంటే జర్నీ ఆఫ్ ఇజ్రాయేలైట్స్, జర్నీ ఆఫ్ ఇజ్రాయేలైట్స్. ఈ జర్నీ ఎంతవరకు అంటే మరి ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం దాటేంత వరకు, ఐగుప్తు నుండి చాలా పెద్ద జర్నీ కదా. మరి ఇజ్రాయేలైట్స్ చేసిన జర్నీ చాలా పెద్ద, కొన్ని సంవత్సరాలు చేశారు. మనం 30 నిమిషాల్లో చెప్పుకోవాలంటే మరి కొంచెం పాటు తీసుకొని నేను వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మరి ఎర్ర సముద్రం దాటేంత వరకు చెప్తానమాట. మరి పాఠం చెప్పే ముందు ఒక క్వశ్చన్, యాకోబు తన సంతానం అంతటిని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళినప్పుడు వారు మొత్తం ఎంతమంది జనం ఉన్నారు? యోసేపు ఫ్యామిలీ కాకుండా ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకొని సమాధానం చెప్పొచ్చు. ఎవరైనా చెప్పగలరా? మరి యాకోబు తన యొక్క సంతానం అంతటిని తీసుకుని, తన బిడ్డల్ని, తన కుటుంబాన్ని తీసుకొని ఐగుప్తు వెళ్ళినప్పుడు మొత్తం వారు ఎంతమందిగా ఉన్నారు, సంఖ్య ఎంతమంది ఉన్నారు? సరే నేనే చెప్పేస్తున్నాను, 70 మంది వెళ్ళారు. 66 అమ్మా కాదు, 70, మొత్తం 70 మంది. తన కుమారులేమి, లేకపోతే కుమారుల యొక్క భార్యలు, మళ్ళీ మనవులు, వీరందరూ కలిపి మొత్తం 70 మందిగా వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారన్నమాట. ఓకే, అయితే మరి చెప్పిన వాళ్ళకి దేవుడు దీవించిన కాక. అయితే మనం చూడండి పిల్లలు, మీరు పిక్నిక్ వెళ్ళారు ఎప్పుడైనా? స్కూల్ నుంచి వెళ్తాం కదా పిక్నిక్ వెళ్తే ఎవరెవరు వెళ్తాము? స్కూల్ నుంచి పిక్నిక్ వెళ్తే టీచర్స్ ఉంటారు, ప్రిన్సిపల్ ఉంటారు, ఇంకా స్టూడెంట్స్ అందరూ ఉంటారు, క్లాస్ టీచర్ ఉంటారు, అంతేనా? అలా కాకుండా మనం ఇంట్లో జర్నీ చేస్తాం అనుకోండి, ఎవరన్నా మన అంటే మన ఫ్యామిలీ వేరే చోటుకి విజిట్ చేస్తున్నప్పుడు ఎంతమంది వెళ్తాము? మన ఫ్యామిలీ ఒకటే ఉంటుంది, మమ్మీ డాడీ అన్న అక్క తమ్ముడు నానమ్మ తాతయ్య ఇంతవరకు కదా, కొద్దిపాటిగా వెళ్తాం మనం. అయితే ఇక్కడ మనం ఇజ్రాయేల్ని చూసినప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ని దేవుడు
చాలా గొప్పగా దీవించాడు అన్నమాట. వాళ్ళని చాలా గొప్పగా దీవించాడు. మరి వాళ్ళు 70 మందిగా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అయ్యారంట తెలుసా మీకు? 603,550 మంది. ఇది ఓన్లీ మెన్, ఓన్లీ మగవారి సంఖ్య. అది 20 సంవత్సరాలు దాటిన వారి సంఖ్య మాత్రం. అయితే దీనిలో ఆడవాళ్ళు లెక్కలేదు, పిల్లలు లెక్కలేదు. అంటే ఈ లెక్కనే మనకి ఎంతమంది అంటే ఇంచుమించుగా నేను ఎట్లా చూసినప్పుడు 2 మిలియన్స్ పైన అనేసి మరి నేను చూసానమాట. అంతమంది దేవుడు అంతమందిగా చేశాడు వాళ్ళని దీవించి, మరి అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వారిని అంతమందిగా చేశాడు. అయితే మరి వాళ్ళు బయలుదేరారు. మరి నేను మీకు చాలా మందికి ఈ స్టోరీ అంతా తెలుసు. మరి వారు బయలుదేరినప్పుడు మనం చూసుకున్నప్పుడు చూడండి, మరి కొద్దిపాటికి వెళ్తామని చెప్పాను కదా, స్కూల్ అయితే టీచర్స్ పిల్లలు ఇలా వెళ్తారు. అయితే ఇక్కడ వీళ్ళు మరి ఒక ఫ్యామిలీ కాదు, మరి నైబర్స్, మరి పక్క ఇల్లులన్నీ, ఒక స్ట్రీట్ అంతా, మళ్ళీ మొత్తం విలేజ్ అంతా, మొత్తం ఊరంతా, ఊరు మరి వాళ్ళకి మరి ఎవరు విడిచిపెట్టబడకుండా అందరూ కూడా. చూడండి మనకి ప్రయాణమై వెళ్ళినప్పుడు ఎలా ఉంటదంటే, మన ఫ్రెండ్స్ కూడా మనతో ఉంటే బాగుండు, మన చిన్నమ్మ మనతో ఉంటే బాగుండు కదా, మన అంకుల్ మనతో ఉంటే బాగుండు, ఇంకా అలాగ బంధువులు కూడా మనతో ఉండాలని, మన స్నేహితులు కూడా మనతో ఉండాలనేసి ఇలాగ మనకి చాలా ఇష్టంగా ఉంటది. మనకి ఇష్టమైన వాళ్ళందరూ కూడా మనతో కలిపి ప్రయాణం చేస్తే ఎంత బాగుంటది అన్న ఆలోచన మనకు వస్తుంది కదా. అయితే ఇక్కడ ఇజ్రాయేల్ అలాగే మొత్తం ఆ ఊరంతా, పట్టణం అంతా, ఆ గోషెన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ప్రయాణమై వాళ్ళకున్నటువంటి మరి సామాన్లన్నీ సర్దేసుకొని, ఎందుకంటే వాళ్ళు తిరిగి రారు కదా, ఇంకా మరి వాళ్ళు ఎక్కడ పని చేస్తా ఉన్నారో వాడు వెళ్ళలో యజమానుల దగ్గరికి వెళ్ళి బంగారము, నగలు అవన్నీ కూడా మరి అడిగి తెచ్చుకొని, మరి వాళ్ళకు ఉన్నటువంటి మరి సామాన్లు, బట్టలు, ఇంకా పశువులు కదా, వాటన్నిటిని కూడా తీసుకొని చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. చూస్తున్నా మన పిక్చర్ లో చూసుకున్నట్లయితే మనకి కనిపిస్తూ ఉంది కదా. వాళ్ళందరూ చూడు ఆ బంగారం తీసుకొని, ఆ యొక్క వాళ్ళకున్నటువంటి మరి ఆ యొక్క జంతువులు ఏమేమైతే ఉన్నావో మరి అట్ల మీద క్యామెల్స్ మీద పెట్టుకుని, వాళ్ళ లగేజ్ అంతా కూడా మరి ఆ జంతువుల మీద పెట్టుకొని మోయించుకుంటూ చాలా హ్యాపీగా, మరి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మరి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఆ విధంగా బయలుదేరి వెళ్తా ఉన్నప్పుడు మరి వాళ్ళ పొరుగున ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తీయులకు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము వెళ్ళొస్తాం అనేసి వాళ్ళకి చెప్పి బాగా చెప్పేసి మరి బయలుదేరుతా ఉన్నారు అన్నమాట. మరి ఆ విధంగా బయలుదేరి వెళ్తున్నప్పుడు మరి వాళ్ళకి ఎవరు తోడై ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు వారు వాళ్ళందరినీ? మోషే నడిపిస్తున్నారు కదా. మరి మోషేని ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తున్నారు కదా. దేవుని దూత ముందుండి మరి వీరందరినీ కూడా నడిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు ఇలాగా వెళ్తూ ఉన్నారు. మరి ఇక్కడ చిన్న విషయం నేను చెప్పాలనుకున్నాను. అది ఏంటంటే చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళందరూ కూడా అక్కడ చూడండి, వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళందరితో అందరితో కలిపి ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా. అలాగే మనకి ఇష్టమైన వాళ్ళు, మరి మనకు కూడా ఒక జర్నీ ఉంది కదా, మనం పరలోకం వెళ్తాం. పరలోకము బట్టి మనకి ఇష్టమైన వాళ్ళందరూ కూడా పరలోకంలో మనతో పాటు ఉండాలనేసి అనుకుంటే మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా. మన ఇష్టమైన వాళ్ళందరూ కూడా మనతో పాటు పరలోకానికి రావాలి అనేసి, ఆ జర్నీలో వాళ్ళు మనతో పాటు ఉండాలనేసి మనం అనుకున్నట్లయితే మనం ఏం చేయాలి? మనకి ఇష్టమైన వాళ్ళందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు కూడా పరలోకంలో మాతో పాటు ఉండాలనేసి. సరేనా ఈ విషయం. మరి అయితే మరి ఇప్పుడు ఈ ఐగుప్తులందరూ కూడా చక్కగా బయలుదేరుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళని దేవుని దూత నడిపిస్తూ ఉంది. అలా నడిపిస్తూ ఉంటే మరి అలాగే వెళ్ళిపోతుంటే శత్రువులు ఊరుకుంటాడా? మరి దేవుడు చెప్పినట్టే ఏం చేసింది, ఏమైంది అక్కడ? ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు.
ఎప్పుడైతే ఫరో హృదయం కఠినపరచబడిందో వెంటనే ఏంటి నేను ఏం చేశాను ఎందుకు వెళ్ళేలాగా వదిలేశాను మరి రేపటి నుంచి మనకి ఎవరు ఇటుకలు తయారు చేస్తారు బరువులు మోస్తారు ఈ వెట్టి చాకరి అంతా ఎవరు చేస్తారు ఇండ్లలో పనులన్నీ ఎవరు చేస్తారు ఎందుకు నేను ఆ విధంగా వదిలేశాను అనేసి వెంటనే ఆయన అధిపతులందరినీ పిలుచుకొని ఆయనకి 600 రథాలు ఉన్నాయంట ఆ రథాల మీద వాళ్ళందరిని ఎక్కించుకొని మరి మనం వెళ్ళి మళ్ళీ ఆ ఇజ్రాయెల్ ని వెనక్కి తీసుకొచ్చేద్దాం రండి అనేసి మరి ఎంతో వేగంగా బయలుదేరి వస్తాం. వీళ్ళేమో చక్కగా నెమ్మదిగా మరి చాలా సంతోషంగా ఆనందంగా మరి కొత్త మరి దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క మరి కొత్త దేశానికి మేము వెళ్ళిపోతున్నాం అనేసి చాలా హ్యాపీగా వెళ్ళిపోతా ఉన్నారు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. అయితే వీళ్ళు వెనకాల శత్రువు మరి వస్తూ ఉన్నారన్నమాట. అయితే వీళ్ళు మరి ఏంటి ఏదో శబ్దం వినిపిస్తూ ఉంది అని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ డస్ట్ అంతా కూడా పైకి అలా లేచిపోతా ఉందంట. రథాలు వెళ్తా ఉంటే ఆ డస్ట్ అంతా కూడా పైకి దుమ్ము లేచిపోతా ఉంది. అయితే వాడు చూసినప్పుడు అయ్యి ఎవరో కాదు ఫరో రథాలే వెనకాల వచ్చేస్తున్నాయి అమ్మో ఎంత ప్రమాదం ఇప్పుడు ఈ ఫరో వచ్చి మనల్ని చంపేస్తాడేమో అనేసి వాళ్ళకి ఇంకా ఒక్కటే భయం టెన్షన్ వచ్చేసింది అన్నమాట. ఇంకా వాళ్ళ సమయంలో ఏం చేస్తా ఉన్నారు తెలుసా మీకు? ఇంకా మోషే దగ్గరికి మరి వచ్చేసి మోషే దగ్గర ఏంటి మోషే మరి అక్కడ ఐగుప్తులో మరి సమాధులు లేవన్నా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు నీకు చెప్పాం కదా మేము బానిసలుగానే ఉంటాం అక్కడ ఐగుప్తులో అనేసి ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చంపాలనేసి చూస్తున్నావు అనేసి వాళ్ళు మోషే మీద ఎంతగానో మరి సనగడం మొదలు పెట్టారు. అయితే మీకు తెలుసా మోషే ఏం చేస్తున్నాడని? మోషే ఏం చేస్తున్నాడు? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చిన్న విషయం మనం తెలుసుకుందాం. చూడండి ఈ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు కదా. మరి మనకు అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ఇలా సనుక్కుంటున్నారు దేవుడే కదా నడిపిస్తున్నాడు మరి ఎందుకు వీళ్ళు ఇలా సనుక్కుంటున్నారు ప్రార్థన చేయొచ్చు కదా అనుకుంటాం. కానీ మన సిచ్యువేషన్ మనకి ఎప్పుడైనా చూడండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు క్లాస్లో కానీ ఇంట్లో కానీ మరి ఆడుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే చూడండి ఏదైనా సమస్య వచ్చిందనుకో ఏమంటాం? అరే వీడి వల్ల ఈ సమస్య మనకు వచ్చింది కదా, వీడిని అసలు మనం ఆటలో పెట్టుకోకూడదు, వీడి వల్లే ఈ కష్టం మనకు వచ్చింది ఈ శ్రమ మనకు వచ్చింది కదా, బ్లేమ్ చేస్తాం కదా. చేస్తామా చేయమా పిల్లలు? తప్పకుండా బ్లేమ్ చేస్తాం కదా. ఆ ఇజ్రాయెలైట్స్ కూడా అది మనకు అనిపిస్తుంది వాళ్ళు తప్పు చేస్తున్నారని, కానీ మనం కూడా అది తప్పు చేస్తా ఉన్నాం. ఏదన్నా కష్టము శ్రమ వచ్చిందంటే ఈ కరోనా వీడు బయటంతా తిరిగి వచ్చాడు కాబట్టి వీడి వల్ల వచ్చింది ఇంట్లో కరోనా అంటామా అని తీరుతాం కదా. అయితే ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనకు సొల్యూషన్ ఏంటంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి దేవుడికి కదా. మనం ప్రార్థన చేస్తున్నామా సమస్య వచ్చినప్పుడు? లేకపోతే ఆ సమస్యకి ఎవరు కారణము, ఎవరి వల్ల సమస్య వచ్చిందో మనం నిందిస్తున్నామా? గుర్తు పెట్టుకోండి ఓకే. ఇక్కడ నుంచి ఎప్పుడు అలా నిందించకుండా దేవుడు మనకు అన్ని సమస్యల నుండి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మొదటగా మనం ఏం చేయాలంటే ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే మొక్కరించి ప్రార్థన చేస్తే దేవుడు మరి ఎంత తొందరగా మనం దేవుడి సన్నిధికి వెళ్తే అంత తొందరగా సమస్యని తొలగించేస్తారు. అయితే ఇక్కడ మరి యేసయ్య యెహోవా దేవుడు మరి ఏమన్నాడంటే మోషే ఎందుకు నువ్వు ఇప్పుడు మొర పెడతా ఉన్నావు? చెప్పు ప్రజలందరికీ వాళ్ళని సాగిపోమ్మని చెప్పు, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని మరి సముద్రం మీద పెట్టు, అప్పుడు అది. అయితే అలా చెప్పాను. అలా చెప్పినప్పుడు మరి అయితే ఈ లోపల ఏం జరుగుతుంది? వెనకాల ఇజ్రాయేలీలు వచ్చి ఇజ్రాయేల్కి వెనకాల ఎవరున్నారు? ఐగుప్తీయులు వచ్చేసారు కదా. ఐగుప్తీయులు వచ్చేసి ఇంకా చాలా సమీపంగా వచ్చేసారు. ఇంకా వీళ్ళు ఇజ్రాయేల్ ఏమనుకుంటున్నారంటే అమ్మో ఇంకా వచ్చేసారు మనల్ని, మన పని అయిపోయింది ఇంకా చంపేశారు అనుకుంటున్నారు. ఆ సమయంలో మరి దేవుని దూత ఇజ్రాయేల్ ముందుండి నడిపిస్తున్న దూత ఏమైంది? వెనక్కి తిరిగి వెళ్ళి మరి ఆ ఇజ్రాయేల్ వెనకాల నిల్చొని అప్పుడు అక్కడ వారికి ఇజ్రాయేలీలకి మరి ఐగుప్తీయులకి మధ్యన ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు కదా. ఆ యొక్క రెండు గుంపులకి మధ్యన దేవుడు ఉన్నాడు. అయితే అక్కడ దేవుడు ఎలా కనిపిస్తా ఉన్నాడు? ఐగుప్తీయులకేమో మేఘస్తంభంలా కనిపిస్తా ఉన్నాడు, ఇజ్రాయేల్కేమో అగ్ని స్తంభంలా కనిపిస్తా ఉన్నాడు. మరి మేఘం నుంచి వెలుగు ఉంటది కాబట్టి
చూడండి, ఒకే దేవుడు రెండు రకాలుగా కనిపిస్తా ఉన్నాడు అక్కడ. వాళ్ళకి మేఘంగా కనిపిస్తున్నాడు, వీళ్ళకి అగ్ని స్తంభంగా కనిపిస్తున్నాడు. వీళ్ళకేమో వెలుగు చూపిస్తున్నాడు, చీకటి పడిపోయింది సాయంత్రం నైట్ లో వాళ్ళకి వెలుగు చూపిస్తున్నాడు. వాళ్ళు ఏమో సమీపించకుండా, శత్రువులు సమీపించకుండా ఏం చేస్తున్నాడు, అక్కడ మేఘ స్తంభమే అక్కడ చీకటిని కలుగు చేశాడు. వాళ్ళు ఇంకా కొంచెం కూడా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి మాట. చూసారా, ఒక్కడే దేవుడు. ఐగుప్తీలు కూడా యెహోవా దేవుడు కదా, వారికి దేవుడే వీరికి దేవుడే. అయితే ఇక్కడ ఐగుప్తీలు చెడ్డ మనసు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారికి చెడ్డగానే పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆ ఇజ్రాయేలీలు మంచివారుగా ఉన్నారు కాబట్టి ఇజ్రాయేలీలకి మంచివాడిగా పనిచేస్తూ ఉంటాడు కదా. మన మనసును బట్టి దేవుడు పనిచేస్తూ ఉంటాడు. మనం మంచిగా ఉంటే మనకి మేలు చేస్తాడు, మనం చెడ్డగా ఉంటే మనకి చెడే చేస్తాడు. సో మనం ఎప్పుడు కూడా మంచి తలంపులు కలిగి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మనం ఎవరినన్నా కష్టపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, ఎవరినన్నా శ్రమ పెట్టాలి అనేసి మనకి కనుక అలాగా ఐగుప్తి లాంటి ఆలోచన మనకుంటే అప్పుడు దేవుడు మనకి ఏమైపోతాడు, విరోధి అయిపోతాడు. విరోధి అయిపోయి వారి పక్షాన్ని ఉండి మనతో పోరాడతారన్నమాట. అందుకనే పిల్లలు జాగ్రత్తగా ఉండండి, అలాంటి ఆలోచనలు వస్తున్నా మైండ్లోకి రానివ్వకూడదు. మీరు ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ని కానీ, మరి లేకపోతే ఎవరైనా సరే మంచిగారే వీడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఈ డయలాగ్ లాగా నోట్స్ తీసేద్దాము, లేకపోతే వీడు ఇలాగా మంచి పేరు వచ్చేస్తుంది, వీడికి ఏదో చెడ్డ చేయాలి, ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి అనుకోండి చాలా జాగ్రత్త. దేవుడు మరి వాళ్ళు కాదు, దేవుడే మరి మీతోటి యుద్ధం చేస్తారన్నమాట. చూడండి, ఆ యొక్క ఐగుప్తీయులతో ఎలా యుద్ధం చేస్తూ ఉన్నాడు, వాళ్ళకి చీకటి కలుగు చేసి వాళ్ళకి మార్గం లేకుండా చేసేసి మరి అక్కడ మరి ఆయన నమ్ముకున్న బిడ్డలకి గొప్ప వెలుగునిచ్చేసి మరి అక్కడ మార్గం వారికి తెరుస్తూ. అయితే ఏమైంది అప్పుడు, మరి మోషే మొరపెడుతూ ఉన్నాడు కదా ఒక ప్రక్కన. మరి ఎప్పుడైతే దేవుడు చెప్పాడు మోషేకు, స్టక్ అయిందాక అనుకుంటమ్మా, హలో హలో మాట్లాడక వినబడుతుందక్క. ఇదే అక్కడ ఉన్న పిక్చర్ వరకు ఆ పిక్చరే. అయితే ఎప్పుడైతే ఈ మోషే మరి మోషే గారు చేతులు మరి తన కర్రను ఎత్తినప్పుడు సముద్రం రెండు పాయలుగా విడిపోయింది. అప్పుడు ఇక ఇజ్రాయేలీలందరూ కూడా ఆ సముద్రంలో పడి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నడుస్తూ మరి అంతమంది కొన్ని మిలియన్ జనాలు కదా వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకొక విషయం, మనకి బైబిల్ చదువుతున్నప్పుడు వారిలో గలవాడు ఒక్కడు కూడా లేడనేసి మనం నేర్చుకుంటాం మాట బైబిల్ చదువుతున్నప్పుడు. చూడండి, ముసలి వాళ్ళు కూడా ఒక 90 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా ఎవరు కూడా ఎవరిని క్యారీ చేయట్లే, అందరూ వాళ్ళు వాళ్ళు బరువులు తీసుకొని మరి వాళ్ళు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా దేవుడు బలపరిచాడంట, వాళ్ళు ఒక్కడు కూడా నిస్సత్తు గల వారు లేరంట. మరి వాడు ఆ విధంగా నైట్ అంతా కూడా ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళారన్నమాట. అయితే మరి వెనకాల వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటే మరి దేవుడు ఆ నైట్ అంతా కూడా ఆ యొక్క మేఘంలో మరి వాళ్ళని ముందుకు రాకుండా శత్రువుల్ని అడ్డుకొని ఉన్నాడు. అయితే తెల్లవారుజామున తెల్లవారే సమయానికి మరి ఎప్పుడైతే మోషే అందరూ కూడా అటు ప్రక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే తను ఆ కర్రని మరి మరి ఆ అటు సైడ్కి వెళ్ళిన తర్వాత మరి అప్పుడు ఐగుప్తీలు ఏమనుకున్నారంటే, అప్పుడు ఐగుప్తీలు ఏమనుకున్నారంటే
ఓకే వీళ్ళందరూ కూడా మరి సముద్రంలో పడి వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా వాళ్ళకి ఆలోచనే లేదు అసలు, ఇంకా ఇది సముద్రం ముంచేస్తుందేమో మనల్ని, ఇక్కడ మార్గం కనిపిస్తుంది కదా అనేసి అంతే ముందుకు సాగిపోయారు. మరి ముందుకు సాగిపోయినప్పుడు వాళ్ళు మచ్చికి వచ్చినప్పుడు మరి దేవుడు అక్కడ అగ్ని స్తంభంలో నుండి మరి వెనక్కి తిరిగి వారిని చూచాడంట. వారిని చూసినప్పుడు మరి ఎప్పుడైతే ఏ దేవుడు వారిని చూచాడో వాళ్ళ రథాలన్నీ ఏమైపోతా ఉన్నాయి, ఆ చక్రాలన్నీ కూడా కిందకి ఇసుకలో దిగబడిపోతా ఉన్నాయి, ఇసుకలో దిగబడిపోతా ఉన్నాయి. ఇంకా గుర్రాలు ముందుకు వెళ్ళడం లేదు. మరి పోని వెనక్కి తిరిగి పారిపోదామా అంటే కూడా సహకరించట్లేదు. ఈ లోప ఏమైంది, నీరంతా వచ్చి చేరిపోయి మరి మొత్తం అంతా ఈక్వల్ అయిపోయింది. శత్రులందరూ కూడా మరి చనిపోయారు. దేవుడు చెప్పిన రీతిగానే మరి మీ శత్రువులు ఇంకెన్నడూ మీరు చూడకుండానట్లు వారి నాశనం చేస్తానని చెప్పాడు కదా, ఆ రీతిగానే వారందరినీ కూడా ఆయన సర్వనాశనం చేసేస్తాడు అన్నమాట. అక్కడ చనిపోయారు. ఇంకా అప్పుడు వచ్చిన ఆ సైన్యంలో ఎవరు కూడా మిగిలకుండా మొత్తం అందరూ చనిపోయారు. అయితే మరి వీరు మాత్రం ఆ యొక్క ఇజ్రాయేలీలు మాత్రం చాలా క్షేమంగా సురక్షితంగా మరి ఒడ్డుకి చేరుకున్నారు. అయితే మరి అవతలకి సముద్రం యొక్క ఆవలి భాగానికి చేరుకున్నారన్నమాట. వారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. వారి కళ్ళ ముందే వారి శత్రువులు నాశనం అయిపోయారు కదా. మరి ఇప్పుడు వారికి స్వతంత్రం వచ్చింది, సంతోషంగా మరి సమాధానంగా ఉన్నారు. సంతోషం వచ్చింది కాబట్టి ఏం చేశారు వీళ్ళందరూ, యొక్క సంతోషంతో దేవుడు వారిని విడిపించాడు కదా. మరి ఎలాంటి పరిస్థితులు అనిపించాడు, మరి ఒకవైపు ఇటువైపు కొండ, ఇటువైపు కొండ, రెండు వైపులు కొండలు ఉన్నాయి. మరి ముందేమో సముద్రం ఉంది, వెనకాలేమో శత్రువులు వచ్చేస్తా ఉన్నారు. వాళ్ళకి పారిపోవడానికి స్థలమే లేకపోయింది. అసలు వారికి పారిపోవడానికి స్థలం లేదు. ఇంకా అటువైపు కొండ ఉంది, ఇటువైపు కొండ ఉంది, ఎదురుకు పోదామంటే సముద్రం ఉంది, వెనక్కి పోదామంటే శత్రువులు వచ్చి మీద పడిపోతారు, చంపేస్తారు కదా. అలాంటి మార్గం లేని స్థలంలో దేవుడు వారికి మార్గం సముద్రంలో నుండి కలుగు చేసి వారిని విడిపించాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు చూడండి. మిరియము మరి తన యొక్క స్నేహి బృందం అందరూ కూడా మరి చక్కగా మరి ఆ యొక్క వాయిద్యాలన్నీ తీసుకొని దేవుని స్తుతిస్తా ఉన్నారన్నమాట. పాటలు పాడుతున్నారు, దేవుడు చేసిన కార్యాన్ని మరి ఒక పాటగా మరి చేసుకుని వారు ఆ పాటలు పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారన్నమాట. ఈ విషయంలో మనం కూడా చూడండి, ఇక్కడి నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే మరి మనకి ఏదైనా విజయం కలిగినప్పుడు, మరి ఊరికే నాకు విజయం వచ్చింది, నేను మంచివాడిని అయినందుకు లేకపోతే నేను కష్టపడినందుకు అంత మాత్రం కాదు, దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడే మనకి విజయం వస్తుంది, మనకి అన్ని విషయాలను కూడా సక్సెస్ దొరుకుతుంది. సో మనం ఎప్పుడైనా సరే మనకి విజయం వచ్చిందంటే వెంటనే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, సాక్ష్యం చెప్పాలి కదా. అయితే ఇక్కడ మనకి మరొకసారి మనం ఈ పాట నుంచి మనం నేర్చుకున్న విషయాలను ఒకసారి రివైజ్ చేస్తాను నేను. ఏంటంటే మరి మనం ఏం చేయాలి, మనకి ఇష్టమైన వాళ్ళందరూ మనతో ఉండాలంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి కదా. పరలోకంలో మనతో పాటు మనకి ఇష్టమైన వాళ్ళందరూ కూడా ఉండాలంటే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. చూడండి, మీ ఇరుగు పొరుగు ఎవరన్నా హిందువులు ఉన్నారేమో, ఒకవేళ మీ ఫ్రెండ్స్ హిందువులు ఉన్నారేమో, వాళ్ళ కోసం దేవా రక్షించు, మరి నాకు నా ఫ్రెండ్ కావాలి, వాళ్ళ కుటుంబం అంతా కావాలి. మరి పరలోకంలో వాళ్ళు ఉండాలంటే రక్షింపబడాలి కదా, వాళ్ళ రక్షణ కోసం సహాయం చేయనేసి మనం ఎవరెవరైతే రక్షింపబడలేదు మన ఫ్రెండ్స్ మన బంధువులు అందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఓకేనా. మరి ఇంకా రెండో విషయం ఏంటంటే మనకి ఏదైనా కష్టము శ్రమ ఇబ్బంది వచ్చినప్పుడు మరి ఆ శ్రమ కష్టము ఇబ్బందికి ఎవరైతే కారకులో వాళ్ళని నిందించడం మానేసి మోసేలాగా మనం చేతులెత్తి దేవునికి మొదటిగా ప్రార్థన చేయాలి. చేద్దామా, అలాగే చేస్తారు. ఇక్కడ నుంచి ఎవరిని నిందించకూడదు. ఏసయ్య ఎప్పుడైనా ఎవరన్నా నిందించాడా, నువ్వు ఈ తప్పు చేస్తావు అనేసి ఎప్పుడు నిందించలేదు. ఆయన చాలా పరిశుద్ధుడై ఉండి ఎప్పుడు తప్పులు చేయలేదు. కానీ ఆయన నువ్వు తప్పు చేస్తావని ఎవరిని అంటారు, మనం తప్పులు చేస్తాం కానీ మనం ఏమంటాం మన ఫ్రెండ్స్, ఏ నీ వల్ల ఈ తప్పు వచ్చింది, నీ వల్ల ఈ యొక్క శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది అనేస్తాం కదా. సో మనం ఇంకా అలాగనుకుండా ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఓకేనా. మరి ఇంకా మూడో విషయంగా ఎప్పుడు కూడా మంచి మనసు కలిగి మంచి తలంపులు కలిగి ఎదురులకి ఎప్పుడు మంచి చేయాలన్న ఆలోచనతో ఉంటాం సరేనా. అప్పుడు దేవుడు మన మనసుని చూసి మనకు కూడా మంచి చేస్తాడు. చూడండి, చెడ్డు చేస్తే చెప్పాను కదా ఇందాకే, చెడ్డు చేస్తే ఏమవుతుందని చెప్పాను,
ఐగుప్తీయులకి ఏ విధంగా చెడు జరిగిందో అలాగే చెడు చేస్తాడు. దేవుడు విరోధి అయిపోతాడు మనకి, అది చాలా భయంకరం పిల్లలు. దేవుడు విరోధి అయిపోతే మనం నిలబడగలమా కదా? ఆ నిలబడలేము, మరణమే. దేవుడు మనకు విరోధి అయితే మన పరిస్థితి ఏంటి? మనకి ఇంకా జీవం లేనట్టే. సో మనం చాలా భయం కలిగి ఏదన్నా చెడ్డ ఆలోచన మీ మనసులోకి వచ్చిందంటే వెంటనే దేవా నాలో ఉన్న ఈ చెడ్డ ఆలోచనను, ఈ చెడ్డ తలంపును తీసేయి, నీకు వ్యతిరేకమైన తలంపులు నాలో రాకూడదు, వ్యతిరేకమైన ఆలోచనలు నాలో రాకుండా చెయ్యి ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నాకు మంచి మనసు ప్రభా అనేసి దేవుణ్ణి అడుగుదాం. ఓకే, అంతేగాని ఎవరికి ఇబ్బంది పెట్టే ఆలోచనలో మనకు వద్దు. ఓకేనా? చివరిగా మనకి విజయం కలిగినప్పుడు మనకి ఏదైనా మరి మనకు కావాల్సినవి మనకి వచ్చినప్పుడు కానీ, మరి మనకి ఏ విషయంలో అయినా సరే మనకి మనం ప్రయత్నించిన వాటిలో మనకు విజయం కలిగినప్పుడు వెంటనే దేవుణ్ణి స్తుతించి మహిమపరచాలి, గణపరచాలి, మరి దానికి ఆరాధన చేయాలి, కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వీలైతే సాక్ష్యం చెప్తే ఇంకా మంచిది. ఓకే, ఈరోజు ఈ మాటలు దేవుడు మరి నా ద్వారా పలికించినందుకు దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో ఇవన్నిటిని కూడా మనం నెరవేర్తాం. సరేనా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటాం. అయితే ఈరోజు మన మెమరీ వర్స్ ఏంటంటే కంఠత వాక్యం, I seek you with all my heart. Do not let me stray from your commands. నేను వాట్సాప్ లో పంపిస్తాను మీకు కీర్తనలు 119:10. కీర్తనలు 119:10 తెలుగులో కూడా చదువుతాను. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. కీర్తనలు 119:10. ఓకే, ఈ రోజు మనం హోంవర్క్ చూపించాం మీకు. అంటే ఇలా ఏమి చేయని అవసరం లేదు, కానీ మీరు పెన్సిల్ తో డ్రా చేసినా ఈజీగా మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేయండి కదా. పిల్లర్ ఆఫ్ ఫైర్ అండ్ క్లౌడ్ కదా, ఈ రెండు రూపాల్లోనూ దేవుడు మరి ఇజ్రాయేల్ ని నడిపించాడు. మరి పగలేమో మేఘ స్తంభం గాను, రాత్రేమో అగ్ని స్తంభం గాను ఉంటే దేవుడు మరి ఇజ్రాయేల్ ని మరి వాళ్ళు ప్రయాణం చేసినంత కాలం కూడా ఈ విధంగానే వారిని నడిపించాడు అనమాట. అర్థమైన పిల్లలు ఇప్పుడు వాట్సాప్ లో పెడతాను, మీకు ఈజీగా చేయండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా ఈజీగా చేసుకోండి. మరి మనం తలుసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పొజిషన్స్ వచ్చేస్తారా? 1, 2, 3. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ ప్రభువా, మరి నన్ను పూర్తిగా వాడుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మరి ఇదిగో ప్రభువా, గొప్ప దేవ, దీని ముందు మేము నేర్చుకున్నటువంటి యొక్క మంచి విషయాలను మా జీవితంలో మేము పాటించడానికి మాకు సహాయం దయచేయండి రాజా. ప్రభువా, యేసయ్య, మరి ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి ఈ యొక్క కార్యక్రమాలు నడిపిస్తున్న అక్క వాళ్ళందరినీ కూడా మరి ఇదిగోదైనా ప్రభా, దీనికి మరి పెద్దగా ఉన్నటువంటి బావ గారిని, మరి వారి కుటుంబాన్ని, మరి ఇదిగో ప్రభా, మరి అక్క వాళ్ళను, వారి కుటుంబాలన్నిటినీ ప్రభా, బిడ్డలను, వారి కుటుంబాలన్నిటినీ మీ కృపలో కాపాడండి నాయనా. భయంకరమైన వైరస్ తో ప్రభా, మరి ఇదిగో తండ్రి, మరి మీ ప్రభా, మరి లోకం ఎంతో భయంతో ఉంటుండగా మరి మేమైతే మీ మీద ఆధారపడి ప్రభా, నీవే మమ్మలను కాచి కాపాడతావని మీ తట్టు కనులనైతే చేతులు చాపి ప్రార్థిస్తున్నాం నాయన. మా మనవులు ఆలకించి మాకు సహాయం దయచేయండి. మరి మా బిడ్డల్లో కొంతమంది ప్రభా మరి అనారోగ్యులుగా ఉన్నారు, వారి మరి పేరెంట్స్ కూడా అనారోగ్యులుగా ఉన్నారు ప్రభా. వారికి ఉన్నటువంటి బలహీనత నుండి, ఆ యొక్క కరోనా నుండి విడిపించి పరిపూర్ణమైన స్వస్థతను ప్రభా బిడ్డలకు మరి అందరికీ దయచేయండి ప్రభా. మరి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా మరి దీవించండి, ఆశీర్వదించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మరి వైరస్ ముట్టకుండా తాకకుండా ప్రభా, ఆ గోషణిలో ప్రభా, ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి బిడ్డలను, ఆ యొక్క ప్రభా మరి ఇదిగో తండ్రి, ఆ యొక్క ఐగుప్తు అంతటిలో గోషణను ప్రత్యేకపరిచినట్లుగా ప్రభా, ఈ లోకంలో నీ బిడ్డలమైన మమ్మలను, క్రైస్తవులందరినీ, సంఘాలన్నింటినీ ప్రత్యేకపరచమని, నీ ప్రత్యేకమైన కాపుదలు అనుగ్రహించమని ప్రభా, నీ రక్షణ భాగ్యాన్ని ఈ లోకానికి మేము తెలియచేయడానికి మాకు సహాయం దయచేయమని ప్రత్యేకతగా బిడ్డలను దీవించండి. ఈ దినమందు ప్రభా మరి భక్తి చేసుకున్నటువంటి ప్రియాను ప్రత్యేకతగా దీవించండి.
చెయ్యి, తన భవిష్యత్తును, తన ఉద్యోగం, తన దాంపత్య జీవితమును ప్రభు మరి ఎదుగుతండి, మరి ప్రత్యేక రీతిగా మరి తన తల్లిదండ్రులు దీవించండి, ఆశీర్వదించండి. మరి ఇదిగో ప్రభా, మరి బావ గారు ఆశపడిన రీతిగా మరి వారి యొక్క సంధిస్కూల్ కార్యక్రమాల్లో కూడా పాల్గొని ప్రభా మరి ఎంతో దీవెనగాను ఆశీర్వాదకరంగా వారు ఉండునట్లు సహాయం దయచేయమని, మరి సమస్త మేలుల చేత బిడ్డను ప్రభా అదేవిధంగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నింపి ప్రభా నీ నామ మహిమార్థమై మమ్మలను వాడుకుని మని యేసునామంలో వ్యక్తులు బ్రతిమలాడు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అక్క మమ్మీ లేరక్క. ప్లీజ్ తల్లి, లాస్ట్ ప్రేయర్ చెప్పమ్మా. నీ హోంవర్క్ చూపించలేదు ఇందాక, నువ్వు కనిపించలేదు, చేసావా? ప్రేయర్ అయినాక చూపించు. ఇప్పుడు పరలోక మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడిన కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్త పరలోక మంది నెరవేర్చినట్లు భూమి అంత నెరవేరిన కాక, మా నిదిన ఆహారం వేడి మా గడిచాము, మా ఎడలో అపరాధం చేస్తున్నాను క్షమించిన ప్రకారము మా అపరాధంలో క్షమించము, అమ్మని శోధనలోకి తేక దృష్టి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవే ఇన్నావు తండ్రి, ఆమేన్. Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి, బద్దిల్ల చేయను గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్ అమ్మా, అందరికి వందనాలమ్మా. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. ప్రైజ్ ద తల్లి, ప్రైజ్ ద లార్డ్ అమ్మా.